ఓం గణానాం వా గణపతి భవామహే వనస్పత ఆవిష్ణువన్మోదిశ్రీరసాదనం మనంతవరకు భక్తి యోగము యొక్క థీరీని చూసాం. థీరీ ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చాం. అంటే భక్తి యోగము యొక్క స్వల్ప స్వభావాలు చక్కగా పరిశీలించినాము. నిర్గుణ ఉపాసన వర్సెస్ సగుణోపాసన, దాంట్లో ఉండే సూక్ష్మములైన భేదములను కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాము. భక్తుల్లో మళ్ళీ సమర్థ భక్తులు, అసమర్థ భక్తులు, అసమర్థోసి నీవు మయ్యేవ మన ఆతత్స్వ అని చెప్పి, ఇది నీకు చేయడానికి నీకు సమర్థత లేకుంటే, అసమర్థుడవైతే, నీకు ఇంకొక ఆప్షన్, డిఫరెంట్ ఆప్షన్. ఆ రకంగా చతుర్థ పక్షం కర్మఫలత్యాగము. కాబట్టి సమర్థ భక్తుడు, అసమర్థ భక్తుడు, దాంట్లో ఉండేటువంటి సూక్ష్మమైన భేదము చూసినాము. అంటే అలాగ కేటగిరీ చేశారనే అభిప్రాయం కాదు. అభిప్రాయం ఏంటంటే మనలో ఏదైనా అసమర్థత ఉన్నప్పటికీ మనం క్రమక్రమంగా ఈ అసమర్థతని సదుబాటు చేసుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రయత్నం కర్మఫలత్యాగంతో మొదలుపెట్టి కర్మఫలత్యాగాన్ని అనుష్ఠిస్తూ తర్వాత పత్కర్మ అనుభవించుకుంటూ ఆ తర్వాత అభ్యాసాన్ని కూడా అనుష్ఠించి మయ్యే మహాత్మస్వ అనే సర్వస్వాత్మ స్థితికి చేరుకున్నట్లయితే అక్కడికి జీవన ముక్తుడు అయిపోతాడు అనే అభిప్రాయం. అదంతా మనం చూసేది. ఇప్పుడు ఈ భక్తి యొక్క స్వరూపాన్ని ఏదైతే మనం విశ్లేషణ చేసి ఉన్నామో, ఆ భక్తి ఒక మనిషి జీవితంలో ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది, దీన్ని భక్త లక్షణము అంటారు. ఏ భక్తుల యొక్క లక్షణం ఉంది ఈ శ్లోకాలు పోయింది అంటే, అసమర్థ భక్తుల లక్షణం కాదు, సమర్థ భక్తుల లక్షణం. ఎందుకంటే ఈ లక్షణములు భక్తాగ్రహణులు మీకు చాలా తేలికగా మీ దర్శనమిస్తాయి. వీటిని సాధకులు అంటే అసమర్థ భక్తులు అర్థం. వాళ్ళు ఈ లక్షణాలను తెలుసుకుని వాటిని క్రమక్రమంగా తమ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి అనే ఈ అంశంలోకి కారణంగా సమర్థ భక్తుల యొక్క లక్షణము ఈ పైన 8 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. 13-20 అంటే 3 శ్లోకాలు. ఈ 8 శ్లోకాలు పవిత్రమైనవి. అష్టాక్షర మహామంత్రం, 8 అక్షరాల మహామంత్రం అన్నట్టుగా 8 శ్లోకాలు. 8 శ్లోకాల్లో 33 అక్షరాలు చెప్పబోతున్నారు. 33 అక్షరాలు 33. ఈ 33 సంఖ్యలు కూడా ఏదో విశిష్టత ఉంటుంది. సంఖ్య ఏదో విధమైన విశిష్టత చెప్పడం కూడా కలదు. ఎలాగంటే దేవతలు 33 కోట్లు అంటారు. ఒకటి వాళ్ళకు 90 సంవత్సరాలు జీవించారు అంటే 97 పెద్ద. ఒకటిని కోటిగా చెప్పడం అనేది కొంచెం పురాణ శైలి ప్రధానంగా దేవత 33 కోట్లు దేవతలకు దేవత సమస్య
ముప్పై ఐదు దేవతలు ప్రముఖమైన దేవతలు కాబట్టి ఇక్కడ అక్షరాలు ముప్పై ఐదు చెప్తున్నా అంటే ఓ లక్షణం ఒక్కో లక్షణం ఒక్కొక్క దేవతని నేను సృష్టిస్తున్నాను ఇంకా చెప్పింది మొదటి మాట తర్వాత ఈ మంత్రాక్షణాలకి ధన్యామృతము అని శ్రీకృష్ణుడు పేరు పెట్టబోతున్నాడు ఆకర్షణ కాలానికి ధన్యామృతము అంటే ఇది ధన్యము ఇది ధన్యము అనే చెప్పేటంటే లోకంలో ధర్మశబ్దానికి ఒక ప్రసిద్ధమైన అర్థము ఏంటంటే మీరు కర్మని చేసినట్లయితే రుచిమం దాన్ని ధర్మంగా పరిగణిస్తారు లోకంలో ప్రతి ఏదైనా దేవాలయాలకో ఇక్కడికో లేకపోతే నదీ తీరాలకో వెళ్ళి కర్మలు చేసుకుంటే దానిని ధర్మంగా పరిగణిస్తారు మీరు ప్రశాంతంగా సౌమ్యంగా ఉన్నారనుకోండి దాంట్లో ధర్మమే ఉంది అనే శంక కలిగే అవకాశం కూడా లేకపోతే అలాంటి శంక ఏదైనా ఉన్నట్లయితే మీరు ఆ శంకని పక్కన పెట్టండి ఇది ధన్యము ధర్మము కట్టుబడి ఉండేటువంటి లక్షణము ధర్మము ధర్మమునందు ఉన్నవి తప్ప ధర్మానికి దూరం ఉంటాము ధన్యము అని చెప్పడానికి ఇంకో హేతు ఏంటంటే సాధారణంగా రుచి అనే ధర్మం ఒకటి అంతేకాకుండా డ్రెస్ ధర్మం డ్రెస్ తెల్ల వస్త్రాలు కట్టుకోవాలా ఎల్లది కట్టుకోవాలా మంచి కట్టుకోవాలా ప్యాంట్ కట్టుకోవాలా షర్ట్ వేసుకోవచ్చా తీసుకోకూడదు ఇప్పటికీ సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో షర్ట్ లేకుండా కూర్చులు అయితే షర్ట్ లేకుండా వెళ్ళి దర్శనం చేయగలము అది ధర్మము అని ఒక అభిప్రాయం కాబట్టి డ్రెస్ చుట్టూ ధర్మము అల్లుకుని ఉంటుంది సమాజ జీవితంలో ఇక్కడ డ్రెస్ ఉంది ఒక్క మాట చెప్పాలి దాంతో ఇది ధర్మం కాదేమో అనే శంక ఉన్నట్లయితే ఆ శంక తర్వాత తిలకం తిలకంటే ముఖాన్ని పెట్టుకునే బొట్టు ఇది అడ్డంగా పెట్టుకోవడం ధర్మమా నిలువుగా పెట్టుకోవడం ధర్మమా అని ఒక పుస్తకాలే రాసుకుంటున్నాం అడ్డంగా పెట్టుకుంటే ధర్మం ఇంకో పుస్తకాలు ఉన్నాయి కాదు అడ్డంగా నిలువు పెట్టుకుంటే ధర్మం ఇంకో పుస్తకాలు ఈ పుస్తకాలని ఫాలో అయిన వాళ్ళు ఒకరు ద్వేషించుకుంటారు మానసికంగా ఆచరణంగా తిట్టుకుంటారు అప్పుడు ఒక కాలంలో కోరుకుంటారు అంత వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి ధర్మము అంటే అటువంటి పరిభాష మీ మనసులో ఉన్నట్లయితే ఇక్కడ బొట్టు గురించి ఒక్క మాట తప్పాలి దాంతో ఇది ధర్మం కాదేమో అనే ధర్మ ఎవరికైనా పెట్టచ్చు అందుకోసం శ్రీకృష్ణుడితో ధన్యము అని వర్ణించారు తర్వాత మాల ధర్మము మాల ధర్మము అనే అభిప్రాయం సమాజంలో మీకు బాగా వ్యక్తిగా ఉంది ఎందుకంటే ధర్మానికి మేము కట్టుకుంటే వాళ్ళము అని అనే అభిప్రాయంతో వాళ్ళు చాలామంది మాలలో ధరిస్తారు మాల కూడా ఒకటి కాదు వెరైటీ ఆఫ్ మాలలు ఒకటి రెండు మూడు నాలుగు మాలలు కూడా ధరిస్తారు నిజానికి మీ మాలని ఒక పర్సనాలిటీ లోకాన్ని కంటిన్యూ చేసేటువంటి ఒక చిహ్నంగా మాల మాట్లాడకుండానే ఎన్నెన్నో విషయాలను చెప్తుంది అన్నట్టుగా దాన్ని వినియోగిస్తూ ఉంటారు సో ఈ మాల రుద్రాక్షం ఉండాలా విమర్శం ఉండాలా అని మీరు పెద్ద చర్చ రుద్రాక్ష మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళు తామసులు తులసి మాలయే సాత్విక మాల పట్టుకుంది చాలా గట్టిగా ఉంటారు ఈ రుద్రాక్ష ఇది అయోగ్యమైన మాల తులసి మాల అని గట్టిగా రెండు వాళ్ళు లేకపోవడం ఇంకా రుద్రాక్ష అంటే అసలు నీకు రుద్రాక్ష పట్టుకుని దాన్ని మెడలో వేసుకుని దాన్ని ఉంగరాన్ని పెట్టుకుని దాన్ని చెవులు పెట్టుకుని దాన్ని ముక్కులు పెట్టుకుని దాన్ని పూజాగృహంలో పెట్టుకుని మీరు పూజాగృహంతా కూడా రుద్రాక్ష అలంకరణ చేసి మీరు జపం చేసుకుని చోటంతా చుట్టూ రుద్రాక్షతో అలంకరించేసి మీరు అలా చేసేసినట్లయితే మీకు మోక్షమే కాల్సి ఉంది మోక్షం చేసుకుందని చెప్పేటువంటి రుద్రాక్ష పీపుల రావచ్చు ఇట్స్ ఎ బిగ్ రుద్రాక్ష సేమ్ ఇస్ ది కేస్ విత్ తులసి ఈ రెండు చాలా స్ఫటికం వాళ్ళు ఇంకా వెరైటీ ఇంకో గ్రూప్ ఉంది
మళ్ళీ ఏంటంటే పద్మ బీజం తమ పద్మాలలో బీజాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి ఎందుకు ఉంటాయి నేను ఎప్పుడు పద్మాలు బీజి బీజాలు ఉంటాయి ఎందుకు ఉంటాయి ఆ బీజాల విషయంలో వచ్చి మాల తయారు చేసినట్లయితే అది పద్మ బీజం నారద మహర్షి స్ఫటిక మాలు ధరిస్తారు అని కూడా చెప్తారు. కాబట్టి నారదుకు ధరించుకుంటే నేను ధరిస్తాను స్ఫటిక మాలను ధరించడం కట్టు. కాబట్టి సమాజంలో ధర్మం అంటే ఇటువంటి మాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ధర్మం. ఈ 184 అన్ని రోడ్ల శాస్త్రం అని నేరు అని ఉండాలి. మాల తిప్పేప్పుడు నేరు దాటితే పాపం వస్తుంది నరకలో అంటే ఇలాంటి చెప్పేటువంటి వచనాలు కూడా లోటు లేదు ఉన్నాయి. ఎప్పుడు అసలు పాపం మాల వేసుకునే పెట్ట పెట్టేసినందుకు సంతోషం కాదు. వాటిని పట్టుకుని వాళ్ళ పేరు దాటేవాళ్ళు ఏ మాలకు వచ్చారు చేసేవాడిని ఏం కదా వాడి పరిస్థితి పెట్టాలంటే వాడి నడకలో వాడి నడకలో పడతాడు నడకల్లో పడతాడు అలా దురదృష్టం కదా అలా భయపెట్టేయడం కదా. సో ఇటువంటి మాల చుట్టూ నిల్వ నిల్వ కాబట్టి ధర్మము అంటే లోకంలో ఎటువంటి దృష్టి. ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఉంటుంది అప్పుడు నా స్కూల్ వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు. నా ఎదురు చిన్నపిల్లలు వస్తున్నారు జాకెట్ కోసం వేసుకున్నారు అది కాదు ఎన్నో డ్రెస్ క్షమ క్షమ చెప్పు వెళ్ళదే నింపదు. నేను చూసి ఎలా ఈ డ్రెస్ ఇంత గొప్ప డ్రెస్ కుట్టించవచ్చు ఏడు ఇళ్ళు ఏడు లేదు జాకెట్ ఇవ్వను జాకెట్ ఇచ్చాను కానీ ఇది ఎక్కువ రకాల స్కూల్ ఉంటుంది అలా నా స్కూల్ ఓ ఇది స్కూల్ డ్రెస్ వచ్చాడు కూడా నేను అనుకో. కాబట్టి అలాగే భక్తులు కూడా స్కూల్ పిల్లలు చేస్తున్నారు ఏదైనా ఒక డ్రెస్ ఉంటుందా ఏమో ఇక్కడ అలాంటి మాట్లాడి మిలిటరీ వాళ్ళకి డ్రెస్ సిఐఎస్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి డ్రెస్ అలాంటి డ్రెస్ ఈ భక్తుల యొక్క గురువు కూడా ఎలా ఉంటుందా ఒక్క మాట కూడా లేదు. దాంతో ఎవరిని మీరు ఇది ఎక్కడ శాస్త్రం చెప్తున్నా ఇది ధర్మం అవుతుందా అవుతా అనే శంక ఎవరికి వచ్చినట్లయితే అయాల విషయాలు దానికి అసలు అవకాశం లేదు ఇది ధర్మం తర్వాత అమృతము ధన్యము మాత్రమే కాదు అమృతము అంటే మీరు ఏం చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు డ్రెస్ చెప్పలేదు తెలపెట్టి చెప్పలేదు మాల చెప్పలేదు ఇంత భక్తి ఉంది మీరు ఏం చెప్పారు అంటే చూడండి ఇక్కడ చెప్పే భక్తి ఇది ఆంతరిక లక్షణములకు చెప్పారు హృదయంలో ఉండే లక్షణాలను చెప్పారు. ఇంకా ఇంగ్లీష్లో క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ అంటే మీరు ఆలోచించి అలవర్చుకునే క్వాలిటీస్ క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ ప్రేమరూపమైన లక్షణాలు క్వాలిటీస్ ఆఫ్ ది హార్ట్ అన్నట్టు. కాబట్టి వీటిని క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ వీటికి బాహ్యమైనటువంటి డ్రెస్లోకి కలుపుకుంటే ఏమి సంబంధం లేదు. వీటిని శరీర గుణము అనడం అంటే ఇక్కడ చెప్పిన గుణము ఆ హృదయ గుణము అని మీరు వర్ణిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ భక్తులు వీటిని మరో భక్తులు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అసలు వేషం కానీ పోషం కానీ అసలు ఏమి సందర్భము లేదు. వీళ్ళు హృదయము ఆంతరిక గుణము ఇది ఒక విషయం. కాబట్టి ఇది ధన్యము కాదేమో శక్తమే ఇక మరో విషయం జ్ఞాని అని ఒక ఆత్మజ్ఞాని వాడికి లక్షణాలు చిత్రం ఏమంటే ఈ భక్తుల యొక్క లక్షణాలు ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు సంవాదంలో కూడా మిల్జులు ఉంటాయి. ఇవి అవచ్చిన ఇంట్లో కలిసిపోతామంటే ఇవి వెళ్ళి దాంట్లో కలిసిపోతాయి అన్నట్టుగా ఉంటాయి. అంటే ఎలా ఉంటాయంటే కాబట్టి ఈ భక్తి లక్షణాలు జ్ఞాన లక్షణాలు సమానమైన అన్నట్టుగా ఉంటాయి. అవును సమానమేనా అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా ఎస్ సమానం ఆ స్థితిలో ఈ లక్షణము మనకి గోచరిస్తాయి. తర్వాత ఈ లక్షణములకు అమృతము అనేది సాధారణంగా అమృతము అంటే రెండు రకాల పరిభాష. మీరు కర్మ చేసినట్లయితే యజ్ఞాన్ని యజ్ఞాన్ని కర్మ చేసినట్లయితే స్వర్గాన్ని పొందుతారు. స్వర్గంలో అమృతం అమృతాన్ని ఒక
పెట్టడం పొందవచ్చు. దేవతలు అమృతాన్ని పాలన చేశారు. అప్పుడు సముద్రాన్ని మతించినప్పుడు వచ్చింది అమృతం. విష్ణువు అమృతాన్ని దేవతలు పంచిపెట్టాడు. అమృతాన్ని భద్రం చేసుకున్నాన్ని భద్రం చేశాడు. ఏదో సంథింగ్ కట్టా. కాబట్టి అమృతము లభించు యజ్ఞం చేస్తే కర్మణ అమృతం. ఇక జ్ఞానము ఆత్మజ్ఞానం ఉంది, దీని మాట ఏంటి? ఇది కూడా అమృతం. సో యజ్ఞాత్మ అమృతం వస్తుంది, అమృతము పోను అని మనకి వర్ణిస్తారు. అంటే అమృతం అంటే మోక్ష ఫలము అమృతమే, స్వర్గ ఫలము అమృతం. కాబట్టి ఇది ఈ భక్తి కూడా, ఈ భక్త లక్షణము కూడా అమృతము వంటివి. అంటే అర్థం ఏంటి? స్వర్గఫలమైన అమృతము ఇదే, మోక్షఫలమైన అమృతం కూడా ఇదే. అంటే అర్థం ఏంటంటే ఈ భక్త లక్షణములను అవలంబించుకున్న ఆత్మలు సర్వోత్కృష్టమైన శాంతిని ఆనందాన్ని జీవించి ఉండగలే ఇక్కడ అనుభవిస్తాడు, సుమా జీవముక్తుడై ఉంటాడు అని ఆ అమృత పదానికి అర్థం. అటువంటి లక్షణము ధన్యామృతం ఆ లక్షణం మనకి శ్రీకృష్ణుడు ఇక్కడ బోధించబోతూ ఉన్నాడు. వీటిని మనం పరిశీలించే ముందుగా శంకరుల యొక్క అవతారికను మనం చూద్దాం. అత్ర చ ఆత్మేశ్వర భేదం ఆశ్రిత్య విశ్వరూపే ఈశ్వరే చేతః సమాధాన లక్షణః యోగః ఈశ్వరార్థం కర్మానుష్ఠానాదిచ్ఛ. ఆయన ఇంతవరకు నడిచిన భక్తి యోగాన్ని కొంచెం సంగ్రహించి చెప్తున్నాం. ఎందుకు అలా చెప్పడం అంటే రాబోయే భక్త లక్షణాలతో దానికి ఉండే సంగతి సంబంధాన్ని నిరూపించడం కోసం గడచిన భక్తి యోగ భాగాన్ని సంగ్రహిస్తుంది. ఈ అధ్యాయంలో మనకి భక్తి యోగం చెప్పబడింది. యోగ వక్త ఏమిటి భక్తి యోగము? ఈశ్వరులందు మనస్సును నిలుపుతా, అది భక్తి యోగం. ఈశ్వరులందు మనస్సును నిలుపుతా. చూడండి, అంత మనస్సు చుట్టూ పరిభ్రమిస్తుంది. కర్మకాండలో సర్వము దేహము ఇంద్రియము కర్మేంద్రియము కర్మేంద్రియము దేహం మనస్సును మనస్సు యొక్క రోజు చాలా తక్కువ. అంటే మనస్సు అంటే జ్ఞానం యొక్క సందర్భం తక్కువ. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియం అంటే కన్ను చెవి, అంటే కూడా బాహ్యేంద్రియములు అంటారు. ఈ 10 బాహ్యేంద్రియములు వాటి ద్వారా నిర్వహించబడేటువంటి కర్మ దట్ ఈస్ ది ఎంటైర్ ఫోకస్. కర్మకాండ ఫోకస్ అలాగే ఉంది. మీ మనస్సు ఎలా ఉంది అన్నది ఎవరికే అక్కడ మంత్రం సరిగ్గా చెప్పేవా లేదా హోమ ద్రవ్యం ఆఫర్ చేసేవా లేదా అనేది ముఖ్యం తప్ప మీ మనస్సులో ఏముందన్నది అక్కడ ఎవరికే అక్కడ. ఇంద్రా స్వాహ అంటాడు, హోమ తోడాలి, హోమం కరెక్ట్గా స్వాహ కూడా ద్రవ్యం అగ్నిలో పడాలి, అది అయిన తర్వాత ఇంద్రాయ ఇంద్రమ్మ అని త్యాగం చెప్పాలి. అదంతా కరెక్ట్గా ఉండాలి. అంటే మంత్రం అంటే బాగుంది, హోమం చేయడం అంటే కర్మేంద్రియం చేయి, చూడాలి చూసి చేయాలి కాబట్టి కన్ను, ఇంకే బాహ్యేంద్రియములకే అక్కడ ప్రమే. ఈ హోమం చేస్తున్నప్పుడు నువ్వు మనసు ఎక్కడ ఉంది? దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దాన్ని ఎవరు దాని గురించి మాట్లాడరు మీరెందుకు. కాబట్టి అది కర్మకాండ యొక్క తీర్థములు అలా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ మనసు ఎక్కడ ఉంది అని అలా ఉంటుందంటే మన కర్మ తెమ్మదు, ముందుకు సాగదు. అలా అసలే ముందుకు సాగితేనే అది తేవదు. దానితో మధ్యలో ఈ రకమైన చేపస్తాం కంటే అసలు మరీ నీరు దానిపోతుంది, ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి అడ్డు ఆటంకాలు ఉండదు. ఇది కర్మ అలా నడుస్తుంది. కానీ భక్తి జ్ఞానము ఈ సందర్భంలో ఇక్కడ అంతా మనస్సు చుట్టూ పరిభ్రమిస్తుంది. మీరు చేతితో ఏం చేశారో అనేది ఇక్కడ ఎక్కడ అసలు చర్చ ఉండదు. ఏ మంత్రాలు వదిలించారనే చర్చ ఉండదు. ఇక్కడంతా కూడా కేవలము మనస్సు యొక్క స్థితి ఎలా ఉన్నది. భక్తి అంటే మనస్సు. సమాజంలో ఒక అజ్ఞానం యొక్క విలాసం. నేను ఈవేళ ఇక్కడ క్లాసుకు రావడానికి ముందు టీవీలో ఎవరో ఒక ఆయన మంత్రం గురించి చెప్తున్నారు. మంత్రము ఆరోగ్యము. మంత్రం గురించి చెప్తూ మీరు బీజ మంత్రాన్ని జపిస్తే మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అని మొదలు ఏమని చెప్పారు? లవ్ అనే బీజ మంత్రాన్ని చెప్తారు. లవ్ అకార అవకారం
లవ్ ఉంటుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతో చేయబోతో ఈ బీజమంత్రాన్ని జపించే ముందు ధ్యాన శ్లోకం ఉంది, అది మీరు చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్లేదు అని ఏదో ఆ ధ్యాన శ్లోకం, అది భైరవ వాచ అని ఏదో ఉంది, అది కూడా ఆయన సరిగ్గా చదవలేదు. అయితే ఇంకో చిత్రం ఏంటంటే ఆ ధ్యాన శ్లోకం పూర్తయ్యేప్పటికీ ఆయన అంతకుముందు చెప్పిన బీజాక్షరం మర్చిపోయి లవ్ అనడానికి బదులుగా లమ్ అన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఆ బీజమంత్రం లవ్మా లమ్మా, కొంచెం కొంచెం ఇంటిగ్రిటీ ఉండంతా చెప్పిందంటారు. ఇప్పుడు లమ్ అనే బీజాక్షరం ఉన్నది, లవ్ అని ఇంకో బీజాక్షరం ఉండుంటుంది, ఇంతకీ ఏది లవ్ అనా లమ్ అనా ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి కదా. సరే ఈ లమ్ అనే బీజాక్షరాన్ని మీరు 10,000 సార్లు జపం చేయాలి. జపం చేస్తే మీకు బీజాక్షరం సిద్ధిస్తుంది. వాట్ ఎవర్ దట్ మీన్స్ అదొక ఎక్స్ప్రెషన్, అలా అంటారు మంత్రం సిద్ధించిందని అంటారు, బీజాక్షరం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఈ బీజాక్షరం సిద్ధించాలంటే ఎలా జపం చేయాలన్నమాట, లా 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 అని 10,000 సార్లు చేయాలి. ఇప్పుడే నువ్వు లమ్మన్నావు, మళ్ళీ ఇంతకీ లా 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 అంటే ఇంతకీ ఏమిటి బీజాక్షరం? లవ్మ లమ్మ లా అంది. పీపుల్ ఆర్ క్రేజీ, దేర్ మస్ట్ బి సమ్ ఇంటిగ్రిటీ సమ్వేర్. కాబట్టి సమాజం యొక్క తీర్థంలో అలా ఉంటాయి. దాంట్లో కరెక్ట్గా చెప్పిన సందర్భంలో కూడా లమ్ లమ్ పృథ్వీ తత్వాత్మకయ్యే అలాంటి బీజాక్షరాలు ఉన్నాయి, అది కరెక్టే. కానీ అలా కరెక్ట్గా చెప్పిన సందర్భంలో కూడా మనస్సు ఎక్కడ నిలిచింది అనే దాని మీద ఇంపార్టెన్స్ ఉండదు. వెరాజ్ ఇక్కడ భక్తి యోగం యోగభక్త యోగాన్ని చెప్పాను. ఆ యోగం యొక్క లక్షణం ఏంటంటే బలభావస్థ శంకరులు ఇక్కడ ఈశ్వరుని యందు మనస్సును ఏకాగ్రం చేయడం, అది ఇక్కడ చెప్పిన యోగం. అయితే ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాడు ఈశ్వరుడు? విశ్వరూపే ఈశ్వరుడు. శంకరుడు ఇంటిగ్రిటీ చూశారని మీరు ఎలా ఉంది? 11వ అధ్యాయం చిట్ట జీవితం మొదలుపెట్టాడే భక్తి యోగం. 12 మనం చాలా శ్లోకాలు కవర్ చేసుకుంటూ వచ్చాం. హీ మెయింటైన్స్ దట్ ఇంటిగ్రిటీ ఆఫ్ థాట్, దట్ బ్యాలెన్స్ ఆఫ్ థాట్, ఆర్ దట్ ఆనెస్టీ ఆఫ్ థాట్. దాన్ని తప్పేసి రోజుకో విధంగా పుట్టుకో విధంగా పనులు చేయకుండా దట్ ఆనెస్టీని దట్ ఇంటిగ్రిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ చెప్పిన భక్తి యోగం ఏంటంటే జగద్రూపముగా ఈశ్వరుడు దర్శించారు, అది ఇక్కడ చెప్పిన భక్తి యోగం. భగవాన్ రమణ మహర్షి అంటారు అష్టమూర్తి భృ ప్రేమ పూజ అని మొదలు పెడతారు. ఉపాసన గురించి చెప్తారు, అష్టమూర్తి రూపంగా ఉన్న దేవుణ్ణి పూజించుటయే భక్తి అని అంటారు. ఏమిటి అష్టమూర్తి అన్నా విశ్వరూపంగా వన్ అండ్ ప్లస్. మీరు అష్టమూర్తిని తీసుకుంటే పృథివీ తేజ వాయు ఆకాశ సూర్య చంద్ర జీవ జీవుడు అంటే అయిపోయింది, మొత్తం సృష్టి అంతా కవర్ చేశారు. కాబట్టి అటువంటి విశ్వరూపుడైన ఈశ్వరుని యందు మనస్సును ఏకాగ్రం చేయుట అనే భక్తి యోగము చెప్పబడినది. అయితే ఓ శంక ఏమంటే, మీరు అద్వైత తత్వాన్ని చెప్తారు కదా, అద్వైతం ప్రకారం ఆత్మరూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు కదా, మళ్ళీ మీరు ఈ భక్తుడనేవాడు ఈశ్వరునిపై మనస్సును ఏకాగ్రం చేయుట అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో. అద్వైత ఆత్మతత్వం ఉంది, అది అనుభవానికి రాని వాడి గురించి చెప్తున్నాను. అత్ర చ ఆత్మేశ్వర భేదం ఆశ్రిత్య, వీడు జీవుడు ఆయన ఈశ్వరుడు, ఈ జీవుడు అంతఃకరణము అదే మన చిత్తము ఈశ్వరునిపై ఏకాగ్రం చేయగలము అని మనం మాట్లాడుతున్నప్పుడు ఆ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని అంగీకరించాలి కదా. మీరు ఎత్తించిన భేదాన్ని అంగీకరించకపోతే మీరు ఇది ఎలా చేస్తారు? ఎత్కించిన భేదాన్ని అంగీకరించాలి. ఎత్కించింది దీనికోసం 100% భేదం కట్ట, ఎత్కించిన భేదాన్ని అంగీకరించి ఇదిగో భక్తుడు ఈయన ఈశ్వరుడు ధ్యానం చేసుకున్నాడు. ఈ భేదం ఎలాంటిదంటే మన వాళ్ళు పండగలు చేసుకునేప్పుడు అన్నం వారుస్తారు, పూర్వం వారిచి వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా వారుస్తున్నాడు మనకు తెలియదు, అన్నం వారుస్తారు, అన్నం వారిచి కొంచెం బియ్యం అన్నం వండేస్తారు పెద్ద గిన్నెలో, అడ్డ అడ్డగిన్నెలో అడ్డడి గిన్నెలో అడ్డగిన్నెలో వండేస్తారు
మూడు షేర్ల బియ్యం వండేస్తారు. వండేసి దాంట్లో సగం పులిహేర కలిపిస్తారు, సగం 1/3 పులిహేర కలిపిస్తారు. అంటే పులిహేర పోపు వేపుతాయి, పసుపు వేసేయటం, నూనె వేసేయటం, పోపు వేసేయటం, చింతపండు పులుసు వేసేయటం, బాగా కలిపేయటం, అది పులిహేర. ఇంకో 1/3 పాయసం. పాయసం అంటే దాంట్లో 15 పాలు పోసేసి ఉంటుంది, పంచదార పోసేసి కనిపిస్తుంది, కనిపిస్తే పాయసం మిగిలింది అన్న. ఇప్పుడు ఇప్పుడు ఏమిటి చేశారు, ఏమిటి చేశారు, ఏమిటి పులిహేర చేసాం, పాయసం చేసాం, అన్నం కూడా వండి పట్టిస్తాం, కూర ఒకటి ఇంకేం చేస్తాం అని మీకు ఇప్పుడు మూడు ఐటమ్స్ వచ్చేయండి. ఎక్కడ దీరాల్లో 3 ఐటమ్స్, ఒకే ఐటమ్ ఉంది నాకు తెలిసి, ఒకే ఐటమ్ ఉంది దీరాల్లో 3 ఐటమ్. ఇంకే దాన్ని రూపాన్ని మార్చి మీరు 3 ఐటమ్స్ అంటారు. అలాగే మేము కూడా భక్తి యోగము అనే దానిని నిర్వహింపజేయకుంటే ఆ చైతన్యానికే వెతికించిన భేదాన్ని ఆశ్రయిస్తాం. ఆ చైతన్యానికే ఒక ముసుగు వేసి ఇదిగో వీడు జీవుడు, ఆ చైతన్యానికే కొంచెం పెద్ద ముసుగు ఒకటి వేసి ఇది దేవుడు. అలా ఎందుకు చేస్తున్నారంటే వీడు భేద దృష్టిలో ఉన్నాడు కాబట్టి వాడికి దృష్టికి తగ్గ భక్తిని భోజించటం కోరుకాయి. అలాగ ప్రావిషనల్గా చేసి ప్రావిషనల్ సర్టిఫికెట్ అంటారు చూడండి, ప్రావిషనల్ భేదాన్ని ఆశ్రయించి ఈ భక్తి యోగాన్ని చెప్పడం అనేది అంతే. అంతేనా ఇంతవరకు చెప్పిన భక్తి యోగం అంతేనా అంటే, ఒక చో మీకు అది చేత కాకపోతే అసమర్థోసి, ఒకవేళ అంత భక్తి యోగాన్ని ఈశ్వరునిపై చేత సమర్పణము చిత్తమును సమర్పించుతా ఈశ్వరుడు విశ్వరూపుడై ఉన్నాడు నా ముందు అని ఆ స్థాయి వరకు మీరు భక్తిని చేయలేకపోతే ఏమీ మీరు చింత చేయాల్సిందేం లేదు. మీరు ఈశ్వరార్థం కర్మానుష్ఠానం చేయండి, మీరు ఈశ్వర మత్కర్మ వృత్తి కర్మలను చేసుకోండి, ఈశ్వరుడు కొరకు కర్మలను చేయదు, ఈశ్వరుని యొక్క కర్మలను చేయదు. ఒకవేళ అది కూడా మీరు జాతర కాకపోతే కర్మ ఫలత్యాగమైనా చేయదు. అది ఇంతవరకు చెప్పినంత సారం ఒక్క వాక్యం వచ్చేసింది. ఇంతవరకు మీరు చూసి ఉన్నాం. తర్వాత అథైతత్యశక్తోసి ఇది అజ్ఞాన కార్య సూచనాత్ నా అభేదర్శిన అక్షరోపాసకస్య కర్మయోగ ఉపపద్యతే ఇది దర్శయతి. ఇది సగుణోపాసన భక్తి యోగం. అయితే ఈ సగుణోపాసన చెప్పడానికి ముందు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలోనే 2 శ్లోకాల్లో నిర్గుణోపాసనను కూడా చెప్పాడు. నిర్గుణోపాసన అనేది ఏమి? సో అక్షరోపాసన, సో అక్షరోపాసన కోటస్థ పచలం ధ్రువం అనే ఆ శ్లోకం మనం చూసాం. ఈ అక్షరోపాసకుడు వీడికి కర్మయోగంతో సంబంధం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ముందు అక్షర పరబ్రహ్మను ఆత్మస్వరూపంగా అనుసంధానం చేసినటువంటి జ్ఞానిని ముందు అక్కడ ప్రస్తావించాలి. ప్రస్తావించి చూడవయ్య ఏకాగ్రం చేతనైనా నీకు అక్షర పరబ్రహ్మ ఉపాసన నీకు అది అనుకూలం కాదు, ఎందుకంటే నీవు భేద దృష్టిలో ఉన్నావు కనుక అక్షర పరబ్రహ్మోపాసనలో భేద దృష్టి ఉండదు. అను ఆత్మస్వరూపుడుగా అనాము బ్రహ్మ బ్రహ్మానుసంధానపూర్వై ఉంటాడు. అహం బ్రహ్మాస్మి సోహం అనే అనుసంక్షిమోహం అనే అనుసంధానంలో ఉంటాడు అక్షర పరబ్రహ్మోపాసకుడు. వాడు వాడికి ఈ భేదమును ఆశ్రయించి ప్రవర్తిల్లే భక్తి యోగము, మనస్సును దేవుడిపై నిలబెట్టుట అనే ఈ భక్తి యోగము, అది జాతి కాకపోతే దేవుడి కొరకు కర్మలను చేయుట, ఇదంతా కూడా ఆ జ్ఞానికి ప్రసక్తమే కాదు, దీని నాట్ రెలవెంట్. కాబట్టి ఈ కర్మయోగము అనేది ఎక్కడొచ్చింది, ఆక్షిపం వచ్చింది చతుర్థ పక్షం. కర్మఫల త్యాగమే కర్మయోగం. ఈ చతుర్థ పక్షమైనటువంటి కర్మయోగము ఆ అక్షర పరబ్రహ్మోపాసనకి అన్వయిస్తుందా, అన్వయించదు. అది చాలా తేలికగా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే కర్మయోగం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ముందు అక్షర పరబ్రహ్మ నిష్ట జ్ఞానయోగం, అది కొంచెం కష్టం అనిపించినప్పుడు భక్తి యోగము, ఇటుకించిన భేదాన్ని ఆశ్రయించి భక్తి యోగము. ఆ భక్తి యోగం అంటే చేతస్సు చిత్తము ఈశ్వరునిపై నిలుపుట, అది కూడా మాకు సుఖరాము చేతనవసరం లేని అన్నప్పుడు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ కర్మయోగం అనేది ఆయనది కాదు. ఇప్పుడు తారాసింగ్ ఉన్నట్టు మంచి
ఇప్పుడు ఉన్నారో లేదో ఇంకే నేను దారాసంగుంటాడు. ఆయన మంచి పహిల్వాన్ల దృష్టితో చెప్తున్నాను, వస్తారు దారాసంగు ఉన్నాడు. ఆయన చక్కగా మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ఏదో పుష్టికరమైన ఆహారాలు ఉంటుంది కదా, అవి పాలు మొదలైనవన్నీ తీసుకుంటాడు. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడి మధ్యనే చికెన్ గునియా ఏదో వచ్చింది కాబట్టి అంత అరిగి తిన్నా అరిగించుకోలేడు. అంటే ఇప్పుడు మరి దారాసంగుకి పెట్టి ఫుడ్ వీడికి పెట్టచ్చా? ఇంకొకటి ఉన్నాడు, ఇవాళే జ్వరం వచ్చి 5 రోజులు లగ్నం చేసి ఇవాళే పచ్చింది, వాడికి వీడికి పెట్టి ఫుడ్ కూడా పడుతుంది. వాడికి జావ కాసి ఇస్తే వాడు తాగి ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడే జ్వరం పడి ఈరోజే పచ్చని తింటున్న వాడికి ఇచ్చే జావ అది దారాసింగి గారికి కూడా ఇవ్వండి, ఆయనకి బలంగా ఉపయోగపడుతుందని ఇస్తాడు అలాగా. కాబట్టి ఈ కర్మయోగాన్ని తీసుకెళ్ళి అక్షర పరబ్రహ్మోపాసన నెత్తి మీద పెట్టే ప్రయత్నం మీరు చేయవద్దు. శంకరుడు వివేకాన్ని చూపిస్తున్నారు, ఏ సందర్భం దాన్ని జాగ్రత్త తర్మయోగిన అక్షరోపాసనానుపపత్తి దర్శయతి భగవాన్. ఇప్పుడు కర్మయోగి ఉన్నాడు. ఇప్పుడు కర్మయోగి అంటే ఎక్కడ ఉన్నాడు? చతుర్థ పక్షంలో ఉన్నాడు. ఏమిటి చతుర్థ పక్షం? చూడు, ఆత్మేశ్వర భేదాన్ని అంగీకరించి నీవు నీ చిత్తము ఆ పరమాత్మపై నిలుపు అని చెప్పారు. అయితే నా వల్ల కావటం లేదండి, చిత్తం నేను చెప్పిన మాట వినటం లేదు. ఓకే, నువ్వేమీ చింత చేయక అభ్యాస యోగాన్ని అనుష్ఠించు అని చెప్పారు. అంటే అభ్యాస యోగం కూడా నా వల్ల కావట్లేదు మహాశయ అన్నాడు. అంటే పోలేవయ్య, నువ్వు మత్పరముడుగా ఉండి మత్కర్మ కృత అవును అని చెప్పారు. అని చెప్తే అయా పెళ్ళ పెట్టగలవాడిని అన్ని కర్మలు దేవుడి కోసమే చేస్తే ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మన లౌకిక ప్రకరణలు కూడా ఉంటాయి కదా, మరి నేను మత్కర్మ కృత కూడా కాలేనుంది. ఇలా పొద్దున్న 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు మత్కర్మ చేయగలుగుతా, కానీ బుద్ధస్తమానం మత్కర్మ చేస్తూ కూర్చుంటే నాకు రోజు గడవదు అంటాడు. పోలేవా, నువ్వు మత్కర్మ పొద్దున్న 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు చేయి, మిగిలిన రోజంతా నీ స్వంత కర్మల్ని చేసుకో, కానీ కనీసం కర్మఫల త్యాగము చేయి. అది చేయి, అది చేస్తా. ఓకే, నువ్వు చతుర్థ పక్షంలో ఫిట్ అవుతావమ్మా, అన్నీ ఫిట్ అవుతావు. అయితే నువ్వేం చేస్తావంటే అక్షర పరబ్రహ్మ నిష్ఠ కూడా కలిగి ఉంటుంది అని చెప్పారు అనుకున్న సలహా. అది ఎలా ఉంటుంది ఆ సలహా? సరే, అది కుదరదు, ఇది కుదరదు, ఇది కుదరదు. చతుర్థ పక్షంలో వాడు కర్మ ఫలత్యాగం చేసి వాడు పట్టుకుని నువ్వు అక్షర పరబ్రహ్మ నిష్ఠ కలిగి ఉండు అని చెప్తే అది యుక్తియుక్తంగా లేదు కదా. కాబట్టి అక్షర పరబ్రహ్మ ఉపాసకుని నువ్వు కర్మయోగం చెయ్యి అని చెప్తే అది దారాసంగునే కొర్రజాల తాకినట్టుగా, అది బాగులేదు. ఈ కొర్రజాల తాకినండి, నీవు మంచి పుష్టికరమైనటువంటి బాధాత్మలు వేసినటువంటి పాలను కాచుకుంటావు అని చెప్పినట్టు అది వీడికి అనారోగ్యం చేస్తుంది. కాబట్టి అక్షర పరబ్రహ్మోపాసనకి కర్మయోగము యుక్తియుక్తము కాదు. కర్మయోగం అనుష్ఠించే చతుర్థ పక్షం వారికి అక్షర పరబ్రహ్మోపాసన తిట్టుబాటు అవ్వదు. ఆ తేడాన్ని నువ్వు గమనించాలి. ఇప్పుడు అడుగుతారు, ఏమన్నా అద్వైతం అన్నావు కదా, నువ్వు దేవుడిని ఎందుకు పూజిస్తున్నావు, ఇప్పుడు అర్థమైందా ఎందుకు పూజిస్తున్నావు, ఇంకా తేడా స్పష్టమైన కదా. తే ప్రాప్నువంతి మా దేవ ఇది అక్షరోపాసకం కైవల్య ప్రాప్తౌ స్వాతంత్ర్యం వా ఇతరేషాం పారతం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ యశాహం సముద్ధర్తా. శంకరభాష్యం కొంచెం ఓపికగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ భాష్యం దాటేసేస్తే మనం భక్త లక్షణాలు కొంచెం ఓపిక పెట్టాలి. సో ఇప్పుడు స్వాతంత్ర్యము పారతంత్ర్యము ఉంటాయి. స్వాతంత్ర్యము అంటే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. పారతంత్ర్యం అంటే డిపెండెన్స్, సబ్సెర్వియంట్, ఇంకొకటికి అనుకూలంగా ఇంకొకటి చెప్పు చేతులు ఉంటారు, దాన్ని పారతంత్ర్యము అంటారు. స్వాతంత్ర్యం ఇప్పుడు మన స్వాతంత్ర్య సంగ్రామ మహాత్మా గాంధీ గారు చేసిన సంగ్రామాన్ని మీరు తెలుగులో చదివినట్లయితే హిస్టరీ, మనం పరతంత్రులుగా జీవించడానికి మీరు లేదు, మాకు స్వతంత్రం కావాలి, స్వతంత్రము నా జన్మ హక్కు నిల్లని మాట్లాడుతున్నారుగా మీరు. అదిగో ఆ స్వాతంత్ర్యమే, స్వతంత్రము అని సంస్కృతంలో అంటారు.
స్వతంత్రుడు, స్వతంత్రుడు. ఆ స్వతంత్రుని యొక్క ధర్మము స్వాతంత్ర్యం. పరతంత్రుడు పారతంత్ర్యం. ఇప్పుడు ఇప్పుడు వినేశ్వరం ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. ఆయన ఏమంటాడంటే, నేను బిజినెస్ పెట్టుకుంటాను, కాదని మీరు ఉద్యోగం చేయండి, నాకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, నేను బిజినెస్ పెట్టుకుంటాను, నేను ఇంకో 10 మంది ఉద్యోగం ఇస్తాను అంటే వాడిని ఏమంటారు, స్వతంత్రుడు. ఇంకొకటి దగ్గర డబ్బు లేదు, మూట గడవదు, డబ్బు సంపాదిస్తే కానీ ఇంట్లో పొయ్యిలో పిండి లేవదు. పొయ్యిలో పిండి లేవడం అంటే తెలుసు కదా, తెలుగు ఎక్స్ప్రెషన్. ఓకే, కాబట్టి వాడు సంపాదించాలి. సంపాదించాలంటే నేను స్వతంత్రంగానే ఉండాలి తప్ప నేను ఇంకొకటి చెప్పిన మాట విన్నాను అన్నాడు అనుకో. లేక వాడు బిజినెస్ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, వాడు ఉంటే పర్వాలేదు, ఎందుకంటే వాడు 10 మందికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వాడు అనొచ్చు. కానీ వీడు, నేను ఇంకొకటి చెప్పిన మాట విన్నాను, అలాగైతే ఉద్యోగం చేస్తాను, అలాంటి ఉద్యోగం ఎక్కడైనా ఉంటుందో సృష్టిలో ఉండదు. కాబట్టి వీడు ఏం చేయాలి, సొంతంగా బిజినెస్ పెట్టుకునేటువంటి ఆర్థిక స్థితి లేనప్పుడు ఇంకొకళ్ళ దగ్గర చేసి చేరి వాళ్ళ దగ్గర పని చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళకి నచ్చుబాటు అయ్యే విధంగా చేయాలి, చేసి తన ఉద్యోగాన్ని తాను కాపాడుతుంది. అది వాడు చేయాలి. స్వతంత్రంగా బిజినెస్ పెట్టుకునేవాడు స్వతంత్రంగానే ఉంటాడు. ఇప్పుడు ఈ అక్షరపర భేద దృష్టి గలవాడు పరతంత్రుడు. మీకు అర్థమవుతుంది పాయింట్? దేవుడికి భక్తుడికి కనెక్షన్ అది. భేద దృష్టి గలవాడు పరతంత్రుడు. నువ్వు భేదమే సత్యం, నీకు అనుభవానికి ఏమొస్తుంది, భేదం వస్తుందా, భేదం వస్తుందా, భేదం వస్తుంది. సరే, అయితే అదిగో నీవు పరిచ్ఛిన్నుడు, సకల జగత్తుని శాసించేటువంటి ఈశ్వరుడు, ద హయ్యెస్ట్ పవర్. నీ పవర్ చాలా తక్కువ, ఈశ్వరుడు హయ్యెస్ట్ పవర్. నీ జ్ఞానం తక్కువ, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన చెబుచేతంలో ఉండు, దాన్ని భక్తియోగం ఉంటుంది. ఏమంటే నేను బ్రహ్మను, పరబ్రహ్మ స్వరూపుడను, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఉంటాడు. వాడు ఎవరు చెబుచేతంలో ఉంటాడు? అసలు రెండో తత్వమే లేదు, ఉన్నది ఒకటే ఆత్మ, చెబుచేతంలో ఉండితే లేదు. దట్ ఈజ్ ద హయ్యెస్ట్ పిన్నకిల్ ఆఫ్ ఫ్రీడమ్. అది స్వాతంత్ర్యం. దానికి స్వరాజ్యం అని పేరు. స్వరాట్, తనే బ్రహ్మ, తనే రాజు అన్నట్టుగా స్వరాట్, తనే బ్రహ్మ. అది జ్ఞానం. తను బ్రహ్మ కాదు, తను పరిచ్ఛిన్నుడైన జీవుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క చెప్పు చేతంలో నేను ఉండి నేను కొట్టాడుతున్నవాలి. అది భక్తియో ఎత్కించే భేదాన్ని ఆశ్రయించింది. కాబట్టి ఈ రెండింటి తేడాని మనం ఈ భక్తి యోగం అనే చాప్టర్లో స్పష్టంగా చూడవచ్చు. ఈ అక్షర పరబ్రహ్మోపాసకుల గురించి చెప్తా, తే ప్రాప్నువంతి మామేవ. వాళ్ళు అక్షర పరబ్రహ్మోపాసకులు నన్నే పొందుతారు. అంట్లో ఇంకా మళ్ళీ అసలు సందేహమే కలగలేదు. పైగా వాళ్ళు ఆ కైవల్యమును పొందుతారు. కైవల్యము అంటే తాను తప్ప ఇంకేదీ లేదు, ఆత్మయే ఉండదు. జగత్తు ఆత్మాంతర్గతం అవుతుంది, బ్రహ్మ కూడా ఆత్మ కంటే అభిన్నంగా ఉంటుంది. దాన్ని కైవల్యము అంటారు. కేవల కేవల అహమస్మి, అహం సర్వం అస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ జగత్తుకు అధిష్టానం కూడా నేనే. అంటే ఇంకా రెండోది లేదా దాన్ని కైవల్యము. కేవలుని యొక్క ధర్మము కైవల్యము. అటువంటి అక్షరోపాసకులు ఆ కైవల్యాన్ని పొందుతారు. ఎవళ్ళు ఇస్తారు కైవల్యాన్ని వాళ్ళకి? ఎవళ్ళన్నా తీసుకొచ్చి పండు తిను నీకు మోక్షం వస్తుందని అలా ఎవరు ఇస్తారా? ఎవరు ఇచ్చింది? వాళ్ళు అక్షర పరబ్రహ్మస్వరూపుల శివోహం అన్నప్పుడు ఇంకా ఇంకొకళ్ళు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం అనే ప్రసక్తే లేదు. వాళ్ళు స్వతంత్రులు. శివోహం చేత కానీ వాడు ఏం చేయాలి? నమశివాయ. శివోహం చేత కానీ వాడు నమశివాయ. నమశివాయ అంటే అర్థం ఏంటి? నేను శివుని కొరకు నమస్కరిస్తున్నాను అంటే శివుడు సర్వోత్కృష్టుడు, నేను అల్పుడను, నేను పరతంత్రులను, శివుని యొక్క అనుపాజ్ఞలలో మన మనుగడ నడిపించే వాడను అని స్పష్టమవుతుంది కదా. ఇది పరతంత్రత. పారతంత్రం, పర అంటే ఈశ్వరుడు, ఈశ్వరునికి అధీనమై ఉంటా. అప్పుడు ఏమవుతుంది? అలా కనుక ఈశ్వరుడికి పరతంత్రంగా ఉంటే ఏమవుతుంది? తేషాహం సమర్థత మృత్యు సంసారం అవుతాం. మనం చూసాం
వాళ్ళని ఆ ఈశ్వరుడు పైకి తీసుకొస్తాడు. మరి అక్షర పరబ్రహ్మోపాసన తీసుకురాడంటే వాళ్ళని తీసుకురాక్కర్లేదు. ఎందుకు తీసుకురాక్కర్లేదు? వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగానే ఆ శివునియుడు నిమగ్నులై ఉంటారు. ఇది ఎలాగంటే ఒకడికి స్టేట్ ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకొకటికి ఎంసెట్లో 34,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కాలేజీకి కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఏం చేయాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని తీసుకెళ్ళాలి? ఏదైనా సలహా సంప్రదింపులు చేయాలా? లేకపోతే ఎవరికైనా కోచింగ్ తీసుకోవాలా? కౌన్సిలింగ్ వెళ్ళింది కోచింగ్ తీసుకోవాలా? ఏ రికమెండేషన్ అయినా పట్టుకు వెళ్ళాలా? అయితే డొనేషన్ కట్టడానికి 10 లక్షలు నోట్ పట్టుకు వెళ్ళాలా? ఏమో అక్కడ వాడు చేయాల్సిందల్లా కౌన్సిలింగ్ సెంటర్లో నడిచి వెళ్ళిపోవడం. నెంబర్ ఫస్ట్ నెంబర్ వాళ్ళే చూస్తా అలా వెళ్ళిపోయి, ఏమండి మీకేం కావాలి? నేను ఫలానా యూనివర్సిటీలో అలానే కాలేజీలో అలానే సబ్జెక్ట్ చదువుతాను అని చెప్తాడు. చెప్పిన వెంటనే టక్ టక్ ఆ నోట్ చేసుకుని వెళ్ళిరండి సార్ థ్యాంక్ యూ ఇదిగో మీ ట్యూషన్ కాగితం అని కాగితం వెతికిచ్చేస్తాను వెంటనే వచ్చేసేయచ్చు. ఈ 34,000 ర్యాంక్ వచ్చిన వాడు ఎలా ఉంటాడు? ఎవరిని పట్టుకోవాలి? డొనేషన్ డబ్బులు పెట్టడానికి సిద్ధపడాలి? రికమెండేషన్ చేయాలి? ఎవరు చేయాలి? మనం వర్క్ చేయాలి? వీటిని వెనకబట్టుకుని ఎవరో తీసుకెళ్ళి కాంటిన్యూ కూర్చోవడం కదా. కాబట్టి అక్షరోపాసన స్వతంత్రంగా మోక్షప్రాప్తిలో కూడా స్వతంత్రమే. వేరేస్ మనము భక్తి యోగాన్ని అనుష్ఠించే సందర్భంలో మన కీలక పట్టుకుని పైకి లాగి ఆ సంసార సముద్రం నుంచి పైకి లాగి మన మోక్షానికి తీసుకుపోయేటువంటి పూజ ఈశ్వరునిపై ఉంటుంది. ఆ తేడా కాబట్టి భేదదర్శి భేదపూర్వకంగా భక్తి చేయడం కూడా పరతంత్రుడై ఉంటాడు. కేవలం అభేదర్శి మాత్రమే స్వతంత్రంగా ఉండదు. లక్షణము ప్రతిపాదన అక్కడ తెలుసుకోలేనటువంటి ప్రతిపాదన. అదే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యది ఈశ్వరస్య ఆత్మభూతా దేవతా అభేదర్శిత్వాత్ అక్షరూపా ఏవతే ఇది సముద్ధరణ కర్మవచనం తాను ప్రతి అపేషలం సార్. ఈ అక్షర పరబ్రహ్మ నిష్ఠులు ఉన్నారు అంటే ఆత్మజ్ఞానులు, వాళ్ళు వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆత్మస్వరూపులే. జ్ఞాని ఆత్మైవ మే, జ్ఞాని నా ఆత్మయే అని చెప్పుకున్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆత్మస్వరూపులే వాళ్ళు. పైగా వాళ్ళ వాళ్ళ అక్షర పరబ్రహ్మ నిష్ఠ యొక్క లక్షణం ఏమిటంటే అభేదర్శిత్వ. వాళ్ళు తమ స్వరూపాన్ని ఈశ్వర స్వరూపానికి అభేదాన్ని దర్శిస్తారు, ఈశ్వరుణ్ణి ఆ విధంగానే దర్శిస్తారు. నన్ను ఎవరిలో సత్సంగంలో ప్రశ్న అంటే ఈశ్వరుడు అనుభవంలోకి వచ్చి విధపెట్టింది అని అడిగితే ఈ సత్సంగంలో ఈ ప్రశ్నకి మేము సమాధానం చెప్పాలి. చెప్తే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి క్రౌడ్ని చూసుకుని చెప్పాలి కదా. అసో చెప్పినట్లయితే దానిని స్వీకరించడంలో కొంత ఇబ్బంది ఉంటుందేమో అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన నేనేం చేయను, రాకెట్లో రోటీలో తలపెట్టి రాకెట్ పోటీ విలువనే కాదు అని తెలుగులో సాగుతాం. చాలా తీసుకెళ్ళి రోడ్లో పెట్టకూడదు. రోడ్లో రోడ్డుకు చిల్లు ఉంటుందిగా, ఆ చిల్లులో తలపెట్టకూడదు. అక్కడ పెట్టడం తల ఇంకెక్కడైనా బాగుందో ఇలా ఉండాలి తప్ప దాంట్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే రోతలు పడుతుంది కలిగి సిద్ధపడాలి. సరే కానీ అని నేను సమాధానం చెప్పాను. ఎలా సమాధానం చెప్పానంటే చూడండి, ఈశ్వరుని యొక్క అనుభవం కదా మీకు కావాల్సింది. ఈశ్వరానుభవం అంటే మీరు భిన్నంగా ఉండి ఈశ్వరుడు భిన్నంగా ఉండి ఆ ఈశ్వరుడికి మీరు ఒక పరిభాష చెప్పి. ఏమిటా పరిభాష? ఆయన నాలుగు చేతులు ఉంటాయి, ఓ చేతిలో కత్తి, ఇంకో చేతిలో గద పట్టుకుంటాడు అని ఇలాగంటి పరిభాష ఒకటి చెప్పి, పొట్టపుంజ పెట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు అని ఇలాంటి పరిభాష ఒకటి చెప్పి, ఇప్పుడు నాకు ఆ ఈశ్వరుడు అనుభవానికి రావాలి అంటే ఐసా అనుభవం నహి హోతా హే నహి హోగా భీ, అలాంటి అనుభవాలు ఏమి రావు. ఒకవేళ వచ్చినా అది మీ మనస్సు కల్పించుకున్న స్వప్నంలో వచ్చిందండి నాకు అనుభవం అంటే
అది మీ మనస్సు ఈ సంస్కారాన్ని తిప్పి స్వప్నంలో మనస్సు పెట్టుకోవడానికి ఒక నీరు తిప్పడమే తప్ప అలాంటి అనుభవంతో ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి ఈశ్వరానుభవం ఏమీ ఉండదు. మరి ఇంకా ఎలా ఉంటుంది ఈశ్వరానుభవం అంటే, ఈశ్వరులకు తన స్వరూపమును శోధన చేసుకుంటే నేను ఏమి అని తన స్వరూపాన్ని శోధన చేసుకుంటే అప్పుడు తన యథార్థ స్వరూపం అనుభవానికి వచ్చినప్పుడు ఆ ఆత్మానుభవంలో ఈశ్వరానుభవం అంతర్గతమైన అని నేను చెప్పాను. అది గుర్తుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నారు. కాబట్టి వాళ్ళు ఈశ్వరులకు ఆత్మరూపులే ఉన్నారు. ఈ అక్షరం కోసం వాళ్ళు అభేద దర్శనం అభేదాన్ని దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఆ జ్ఞానికి ఆ అక్షర పరబ్రహ్మకి అభేదమే. ఆ అక్షర పరబ్రహ్మయే ఈ రూపంలో ఉన్నది. కనుక వాళ్ళని అటువంటి జ్ఞానులను ఉద్దేశించి ఒక రమణ మహర్షిని ఉద్దేశించి ఆ భగవాను ఈ రమణ మహర్షిని ఉద్ధరించినాడు అని చెప్పుట ఏమి బాగుండదు. అది అపేశలమస్య, అది అవకతవకగా చెప్పినట్టు అవుతుంది తప్ప యుక్తియుక్తమైన వచనము మధురమైన వచనము కాబోదు. రమణ మహర్షికి భగవంతుడికి అభేదం. అటువంటి సందర్భంలో భగవంతుడు రమణ మహర్షిని ఉద్ధరించినాడు, గజేంద్రులను ఉద్ధరించినట్టుగా భగవన్ మహర్షిని ఉద్ధరించినాడు అంటే ఎలా ఉంది వినడానికి? అపేశ్య శ్రీరామకృష్ణుడు ఆ భగవంతుడు ఉద్ధరించినాడు అంటే ఎలా ఉంటుంది మీకు? అపేశ్య తోతాపురి మహారాజు ఇచ్చాడు శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణుడు కళ్ళ పట నీళ్లు కలుసుకో మహావ్యథతో వ్యగ్రతతో ఆయన కాళ్ళ మీద ఉంటాడు. మహారాజ్, గురు మహారాజ్, నాకేమో ఆ ఈశ్వరుడు యొక్క అభేద దర్శనం కావటం లేదు అని కాళ్ళు పడితే, అవును మరి నీకు అభేద దర్శనం ఎలా అవుతుంది? కాళికాదేవిని భేదంగా దర్శిస్తాం, జగన్ మాత్రం భేదంగా దర్శిస్తాం. ఆ దర్శనాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడుతున్నాం. భేద దర్శనానికి అలవాటు పడ్డాం. వేద దర్శనంలో ఒక తృప్తిని కూడా సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. అది నీకు బాగా అలవాటయ్యి బాగా దానికి మరిగేవు, భేద దర్శనానికి మరిగేవు. అక్కడ ఉంటే అది ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాయి. కాబట్టి ఆ భేద దర్శనాన్ని ఎంజాయ్ చేయడం ఏదైతే కలదో ఏ అంశంలోనైనా ఏమాత్రమైనా అదే అభేద దర్శనానికి అడ్డుస్తుంది అని చెప్పారు. అయితే మరి మీరు చెప్పిన యథార్థమే. ఆ గెలుగును ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుని పరిచర్య చేస్తున్నట్టుగా ధ్యానం చేయటంలో కొంత ఉల్లాసం ఉంటుంది. అలా సైలెంట్గా నిశ్చలంగా అక్షర స్వరూపుడుగా చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండడంలో సోహం భావంలో ఉండడంలో నాకు అంత పెద్ద ఉల్లాసం అనిపించటం లేదు. అది తెలుస్తుంది కానీ ఉల్లాసం అనిపించట్లేదు. ఉల్లాసం అనేది ఇదిగో ఈ దేవి భావనలోనే నాకు కలుగుతోంది. మరి ఏం చెయ్యాలి అని ప్రతాపుని మహారాజు ఇప్పుడు ఆయన చెప్పాడు. చూడు నువ్వు వచ్చేస్తూ ఉంటాయి, ఈసారి నీకు ఆ దేవి భావన ఎందు ఉల్లాసం కలగగానే ఒక కత్తి తీసుకుని ఆ దేవుని రెండు ముక్కలుగా కట్టుకుంది. భావనలో మళ్ళీ మరొక కత్తి అంటే మళ్ళీ భావన అలా చేయను. ఆ భేదాన్ని నరికేసే అసంగత పెట్టుకో, ఆ భేదాన్ని ఆస్వాదించటం మానే, అసంగతను పెట్టుకో. అవసరమైతే ఆ భేదాన్ని నరికేసి అని గీత యొక్క శ్లోకాన్ని కోట్ చేసి మరి అసంగ శస్త్రే దృఢేన చిత్వా, అసంగమనే శస్త్రంతో నరికేసే అని అంటే అలా భావన చేయి, అలాగా భావన చేయి, ఆస్వాదంలో పడిపోకు, అలా భావన చేయి అని చెప్తే శ్రీరామకృష్ణుడు చక్కగా ఆ రోజు ధ్యానం చేసి మొన్నటి వెళ్ళిన పాదాలను నమస్కరించి నేను కృతార్థుడనైనాను అని చెప్పాను. చెప్పిన వెంటనే తోతేపల్లి మహారాజాయన రాజ్యం అది పట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చిన పదైపోయింది ఈ లెఫ్ట్ అని నేను ఎక్కడో చదివాను. హిస్టారిక్గా ఒక స్టోరీ చెప్పకుండా నాకు తాత్పర్యం ఉండదు. ఇదంతా హిస్టారిక్గా చెప్తున్నాను మీరు అనుకోవద్దు. అభేద దర్శనంలో ఉండేటువంటి ఆ మహిమను మీకు నేను నమ్మకొస్తున్నాను. కాబట్టి
మీరు గాస్పెల్ చదివినట్లయితే దాంట్లో అభేద దర్శనాన్ని శ్రీరామకృష్ణుల వారు చాలా బాగా చెప్తారు. అది మీకు మీకు మొసగదు కదా, నువ్వు భక్తులు కదా అని తర్వాత తీసుకొస్తాను. కాబట్టి ఆ అక్షర స్వరూపులే కూడా అటువంటి వారిని ఉద్దేశించి శ్రీరామకృష్ణుల వారిని భగవంతుడు ఉద్ధరించినాడు అని చెప్తారా? అని చెప్పడం తగదు. ఒకవేళ చెప్తే చెప్పుకోండి, కానీ అది అంత బాగులేదు అన్నమాట, అంత సమంజసంగా లేదు. ఎందుకంటే జ్ఞాని త్వాత్మై పొందలేదు, జ్ఞాని ఆత్మస్వరూపుడు, జ్ఞాని యొక్క ఆత్మయే పొందలేదు. ఇలాంటి మహాత్ములు చెప్పారు, ఒక మహాత్ములు చెప్పారు, ఆ పరమేశ్వరుని యొక్క వ్యావహారిక రూపం ఎలా ఉంటుంది అంటే జ్ఞానిలాగా ఉంటుంది. ఈ జ్ఞాని యొక్క పారమార్థిక స్వరూపమేది అంటే అక్షర అంటే అభేదాన్ని అక్కడ చెప్తారు. యస్మాచ్చ అర్జునస్య అత్యంతమేవ హితైషీ భగవాన్ తస్య సమ్యక్ దర్శన అనన్వితం కర్మయోగం భేద దృష్టిమంతమేవ ఉపదిశతి. శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క హితమును కోరుతాడు. ఇప్పుడు కూడా గురువు శిష్యుని హితమును కోరుతాడు, శిష్యునికి ఏది మేలు చేస్తుంది అని చూసుకుంటాడు. అంతేగాని తన పాండిత్యాన్ని శిష్యుని నెత్తి మీద ఉద్దే ప్రయత్నం చేయడం, తన తన మహిమను తన విభూతిని శిష్యుని నెత్తి మీద ఉద్దడం, శిష్యునికి ఏది హితమో అది చేస్తాడు. అది గురువు యొక్క ధర్మం. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒకడు టైఫాయిడ్ జ్వరం పడి పచ్చని తీసుకుని, అంటే మన పొలం అలా ఉండేది ఇప్పుడు ఎందుకో ఎవరు, పచ్చని తీసుకుని నా పక్క చిక్కున్నాడు, ఎందుకంటే వాళ్ళు తిండి దీపం లేవు, ఇప్పుడిప్పుడే కొంచెం పొలం దావా అది తింటా, ఇప్పుడిప్పుడే కొంచెం ఓపిక తెచ్చుకుంటూ ఉంటాడు. వాడికి న్యూట్రిషనిస్ట్ చూడు నువ్వు ఇవాళ నుంచి బాదం పాలు రాగి రాగి జొన్న యొక్క ఏదో అది ఇలాంటివన్నీ నువ్వు భక్షించి బాగా పుష్టి పట్టడానికి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని భక్షించు అని సలహా చెప్పాడు. వాడు సరే పెద్దవాడికి ఇప్పుడు కదా అని తెచ్చుకుని తిన్నాడు, ఏమవుతాడు కళ్ళు కొడుకుతాడు. అది ఆ అన్నాన్ని ఆ ఆహారాన్ని అది హజం హజం చేసుకోవాలి, హజం మంట అంటే అది మంట పట్టదు. అలా చెప్పకూడదు, వాడికి ఏమని చెప్పాలి, ఆయన నీకు పుష్టి వస్తుందా, నువ్వేమీ కంగారు పట్టు, ఆ కొర్ర జాబే నువ్వు తలుపుకోవడం, దాంతోపాటుగా కొద్దిగా టొమాటో వేసుకుని చాలా తలుపుకొని చెప్పాలి. టొమాటో వేసుకుని చెప్పాలి, అది చెప్పకుండా వేస్తే ఉన్న ఉన్న ఆరోగ్యం కూడా చెప్పాలి. ఆవకాయ అన్నం పెట్టకూడదు అన్న ప్రశ్న. కాబట్టి ఈ అభేద దర్శనం అనేది ఆవకాయ అత్తావకాయ అది కంగారు లేదు. అర్జునుడు వాడు రాగద్వేషాలు గుప్పిట్లో ఉన్నాడు. ఓవైపునే ఒక శోభనాధ్యాసం, మనం సన్యాసం తీసేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకోవైపునే ఈ దుర్యోధనుడు అంటే ఒళ్ళు మంట ఇంత అపకారం చేస్తాడు. ఈ రకంగా రాగము ద్వేషము పైగా దోలాయమాన స్థితి, మన ధర్మాన్ని మనం చేయాలా లేకపోతే వెళ్ళిపోయి ఇతను సన్యాసం తీసుకు కూర్చోవాలా అంటూ ఇన్ని విధాలుగా ఆ బోలాయమాన స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడిని ఉద్దేశించి అక్షర పరత్వం కొంచెం తగ్గిపోతుంది. ఆ సైలెన్స్ కొంచెం బెటర్ అవుతుంది, కొంచెం స్పీడ్ తగ్గిస్తే సార్ ఇంకేం చేయాలి. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి అక్షర పరబ్రహ్మ ఉపాసన ఉపదేశిస్తే ఆ ఉపదే ఆ అర్థం బాగుంది. ఆ ఉపదేశము అది సార్థకము కాదు, అది హితము కోరువాడు అలా చేయదు. కాబట్టి అర్జునుని యొక్క హితమును కోరేటువంటి శ్రీకృష్ణుడు ఆ అర్జునునికి సమ్యక్ దర్శనము అంటే అహం బ్రహ్మాస్మి, ఈ జగత్తు మిథ్య, ఉన్నది ఈశ్వరుడే, ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు, ఆత్మ అభిన్నుడై ఉన్నాడు
అనే సమ్యక్ దర్శనం ఏది కలదో ఆ సమ్యక్ దర్శనము అర్జునకు అన్వయించదు. సమ్యక్ దర్శన అనన్వితం. అది ఈ కర్మయోగము, కర్మ సమ్యక్ దర్శనానికి కర్మయోగానికి అవి సేమ్ స్థాయిలో ఉండవు. సమ్యక్ దర్శనం అంటే అభేదం, కర్మయోగం అంటే ఈశ్వరుడికి భక్తుడికి ఎత్కించి భేదాన్ని ఆశ్రయించి ఉంటుంది కర్మయోగం. ఈశ్వరుని కర్మ చేయము అని చేత కాకపోతే కర్మను మామూలు లౌకిక కర్మ అయినా చేసి ఆ ఫలాన్ని ఈశ్వరునికి అర్పించుము అంటే మీకు అది భేద దృష్టిపూర్వకంగా ఉంటుంది. అలా సమ్యక్ దర్శనంలో అభేదం. కాబట్టి ఈ కర్మయోగాన్ని ఆ లెవెల్లో సమ్యక్ దర్శనంతో అది అన్వయించదు. కాబట్టి అలా అన్వయించని సమ్యక్ దర్శనాన్ని కర్మయోగానికి ముడిపెట్టి చెప్పాడు అనుకోండి, అది అర్జునునికి ఉపకారం చేసి పెట్టవుతుందా అపకారం చేసి పెట్టవుతుందా? అపకారం చేసి డిస్సర్వీస్ అవుతుంది. నేను ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ, ఐ డోంట్ నో దిస్ ఈస్ హౌ ఐ ఫీల్, నా ఫీలింగ్ బహుశా ఈ కాలానికి తగ్గదు, తగిన ఫీలింగ్ ఏమో నేను ఎదగను. నా ఫీలింగ్ ఏంటంటే మనం శిష్యుడికి, శిష్యుడు అంటే విద్యార్థికి, మనం ఉపకారం చేసినా మనల్ని కొనవాలి కానీ అపకారం చేయకు, డిస్సర్వీస్ చేయకు. విద్యార్థికి ఒక సూపర్ స్టిషన్ అంటగట్టి పంపించేస్తే వాడు బతుకున్నంతకాలం నాకు ఆ స్వామీజీ చెప్పాడు, ఆయన పెద్ద పండితుడు, ఆయన చెప్పాడు అని ఆ సూపర్ స్టిషన్ పట్టుకు వెళ్ళాడు. కాబట్టి వాడికి ఏమీ చెప్పకుండా వాడు తత్కాలంలో నిరుత్సాహపడే వాడు స్వామికి ఏం చెప్పకుండా నన్ను దూషేసేది అనుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, కానీ వాడికి మాత్రం, విద్యార్థికి మాత్రం ఒక కళాపోకాలైన ఉపదేశం ఒకటి, సందేశం ఒకటి ఇచ్చి పంపించకూడదు. వాడిని ఏ ఉపదేశం లేకుండా ఖాళీగా పంపించేస్తే తప్పు లేదు. లేదా వాడు స్టూడెంట్ హీ షుడ్ టేక్ సంథింగ్, టేక్ హోమ్ మెసేజ్ అంట, అమెరికాలో అలా అంటారు, టేక్ హోమ్ మెసేజ్. వాడు ఒక చిన్న సందేశాన్ని పట్టుకుని వాడు ఇంటికి వెళ్తాడు. ఆ సందేశం వాడిని ఇఫ్ నాట్ ఇమీడియట్లీ ఎప్పటికో అప్పటికే వాడిని స్ఫూర్తిని కలిగించి సరైన దారిలో నడుపుతుంది. మనం ఆ విధంగా జనులకు సర్వీస్ చేయాలంటే వాళ్ళకి లవ్తో మొదలుపెట్టి మధ్యలో ఆ నిమిషం కాకుండా లవ్మని, మళ్ళీ అర నిమిషం కాకుండా లా అని, ఇప్పుడు లవ్ అనాలా లవ్ అనాలా లా అనాలా తెలియకుండా వాడిని కలగాపకం చేసి ఆ అల్లరి చిల్లరి చేసి పెట్టి నిలిపెట్టేయటం, ఇట్స్ ఎ డిస్సర్వీస్. అలా చేయకూడదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ పీపుల్ డూ దిస్ కైండ్ ఆఫ్ డిస్సర్వీస్ టు ది పబ్లిక్. ఐ ఫీల్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై ఓన్ అన్హ్యాపీనెస్, బట్ ది పాయింట్ ఈజ్ పబ్లిక్కి డిస్సర్వీస్ చేయటం అనేది చాలా తప్పు. అలా చేయకూడదు. కనుక శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క అత్యంత హితైషి, ఆయనకి తెలుసు సమ్యక్ దర్శనానికి కర్మయోగానికి ద్వారా టూ డిఫరెంట్ లెవెల్స్ అని ఆయనకి తెలుసు. తెలిసింది కూడా ఉత్తమమైన సమ్యక్ దర్శనాన్ని పెండింగ్లో పెట్టి ప్రస్తుతానికి కర్మయోగంలో అర్జునులకు బోధించినాడు. ఆ కర్మయోగం యొక్క రూపమెట్టిది సర్వకర్మ ఫలత్యాగం తతఃకురు యథాత్మ అని బోధించు. నచ ఆత్మానం ఈశ్వరం ప్రమాదతో బుద్ధ్వా కశ్చిత్ గుణభావం జిగమిషతి కశ్చిత్ విరోధ. ఈ వాక్యాల్ని నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దాన్ని లిటరల్గా చూసినట్లయితే చాలా డివాస్టేటింగ్ సెంటెన్సెస్. ఆత్మ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకున్న జ్ఞాని మళ్ళా తిరగ మళ్ళీ మళ్ళా ఒక లెవెల్ కిందకి దిగి నేను ఈశ్వరునకు పరతంత్రుడను అనే స్థితికి వచ్చుట అది సంభవమే కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక కథ చెప్తారు బృందావనంలో, ఉడియాబాబాజీ మహారాజు గురించి కథ చెప్తూ ఉంటారు. ఆయన అలా రోడ్డు పట్ల నడిచి వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని దేవాలయాలే, బృందావనం అంటే అన్ని టెంపుల్సే. అక్కడ ఏదో ప్రధానమైన బాంక్య విహారీ టెంపుల్ ఏదో వచ్చింది, దాని పక్కన ఆయన దాని సింహద్వార పక్క నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. మహారాజ్ భగవాన్కి బాంక్య విహారీగా దర్శనం తీయే అని ఎవడో పిలిచాడు. భగవాన్ దర్శనం చేసుకోండి అనిపించాడు. ఆయన దర్శనం చేసుకోమన్నాడు కాబట్టి అతని మీద ఉండే ప్రేమతోటి చలో కరేంగే అని ఈయన దర్శనానికి వచ్చారు. ఆయన అంతటా ఆయన తల్లారిని ఆయన పెట్టుకుంటున్నారు. బాంక్య విహారీని దర్శనం చేసుకోవాలని ఆయన అనిపించలేదు.
ఆయన వెళ్ళిపోతుంటే ఇలా ఎవరో అంటే లోపలికి వచ్చారు, చేపట్టు తీసుకెళ్తే వచ్చారు. వచ్చి ఆ శ్రీకృష్ణుడు ఇలా అయిపోయింది, దర్శనం అయిపోయింది. పురోహితుడు వచ్చి నెత్తిపీడ శంఖభోగం పెట్టాడు. ఆయన ఇలాగే నిలబడ్డారు, అయిపోయింది దర్శనం అయిపోయింది, మహారాజ్ దర్శనం అయిపోయింది సార్ వచ్చారు అని వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అడిగాడు ఆయన, మహారాజ్ బిహారీకి దండం కూడా పెట్టలేదు మీరు అన్నాడు. అంటే ఆ మాట ఇప్పుడు చెప్తాను ఏంటిరా, అప్పుడు చెప్పుకోవచ్చు కదా అన్నాడు. బయటకు వచ్చాక చెప్పేవాడు, నేను అక్కడ చెప్పితే దండం పెట్టేవాడు కదా. అర్థమైంది మీకు స్టోరీ, అర్థమైంది. అదే అభేద దర్శనం. శంకరులు అలా మాట్లాడుతున్నారు. ప్రమాణత శాస్త్ర ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం, దానిని ఆశ్రయంగా చేసుకుని ఈశ్వరం ఆత్మానం కృత్వా, ఈశ్వరుడు అంటే ఆత్మస్వరూపుడే, నా స్వరూపమే ఈశ్వరుడు అని సాక్షాత్కరించుకున్నవాడు, వాడు వెళ్ళి మళ్ళీ ఇగో ఇంద్రుడు అని దండం పెట్టి, వీడు విఘ్నేశ్వరుడు, వీడేమో మరో దేవత భైరవ దేవత అని దండం పెట్టి, అలా కనబడ్డ దేవతలు కనుక అలా దండం పెడుతూ కూర్చుంటాడు, ఆ దేవతలను నాకు నిన్ను రక్షించని ప్రార్థిస్తాడని మీరు అనుకోండి. నాకు అశ్యచితి గుణభావం గచ్చతి దిగమిషతి, మళ్ళీ గుణభావం, గుణభావం అంటే ఓ దేవత ఓ ఇంద్ర దేవత నీవు నన్ను రక్షించకపోతే నా బతుకు దొరికిపోతుంది అని ఇంద్రదేవతలు కనబడి, ఇంకో దేవత, మరో దేవత, మరో దేవత, ఈ కోరిక ఈ దేవత, ఆ భయానికి ఆ దేవత, అలా ఉంటాడా? ఉండడు. అలా ఉండాలనుకుంటాడా? అనుకో. ఎందుకో తెలుసిన విరోధ వైరుధ్యం, అలాంటి వైరుధ్యం మహాత్ములు ఉండదు. సాధకులు గమనించాల్సిన సత్యం ఏమంటే తమ జీవితంలో వైరుధ్యం లేకుండా చూసుకోవాలి. మీరు ఓ పక్కనేమో ఒక తత్వాన్ని తెలుసుకుంటూ మరో పక్కన ఆ తత్వానికి విరుద్ధమైన స్థితిలో మీరు ఆచరణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ వైరుధ్యము, దానివల్ల మీకు ప్రోగ్రెస్ ఉండదు, మీరు ముందుకు వెళ్ళలేకపోతారు, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. వైరుధ్యం ఉండకూడదు. అందుగురించి భక్తలక్షణాన్ని అధ్యయనం చేయటం అందుకోసం, ఎందుకంటే మన జీవితంలో మన ఆచరణలో మన సంకల్పాలలో మన మాటల్లో మన చేష్టలలో భక్తికి విరుద్ధములైన ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. మనం ఒక పక్కన భక్తి అంటాం, భక్తి భక్తి అంటాం, మరుక్షణంలో భక్తికి విరుద్ధమైనటువంటి ఆచరణను మనం చేస్తాం. ఒకప్పుడు తెలియక, కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా ఒక రకమైనటువంటి అనాదర భావం చేత, నెగ్లిజెన్స్, ఇన్అడ్వర్టెన్స్ ప్రమాదం, దానివల్ల భక్తికి విరుద్ధమైన ఆచరణను చేస్తాం. అటువంటి విరోధము అది మనిషి యొక్క వికాసానికి గొడ్డలి పెట్టు అవుతుంది. అది కనిపించాలి. ఎనీవే, విరోధాత్మక మాట చూసి నేను అలా చెప్పాను. ఇంచేతను మహా శ్రీరామకృష్ణుని కాశీ వెళ్తాను రమ్మని అడిగాను. కాశీ వెళ్తాను ఎందుకునో, కాశీ కలకత్తా నుంచి కాశీ వెళ్తుందని అడిగితే ఆయన అడిగాను. అంటే విశ్వేశ్వరుణ్ణి దర్శించాను. చూడు, నీ ముందు విశ్వము కలదు, ఆ విశ్వం యొక్క ప్రభువు కూడా నీ ముందే ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండి విశ్వేశ్వరుణ్ణి దర్శించగలిగితే కాశీ వెళ్ళడం అవసరం, ఇక్కడ ఎలాగో దర్శిస్తున్నావు. నువ్వు ఇక్కడ విశ్వేశ్వరుణ్ణి దర్శించలేకపోతే కాశీ వెళ్ళినా కూడా నువ్వు దర్శించలేవు కాబట్టి అప్పుడు కాశీ వెళ్ళడం అవసరమే అని చెప్పాను. అయితే రిప్లై చేయడం అయ్యి కాబట్టి మహాత్ములు ఆ అద్వయ ఆత్మభావాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞానులు తిరిగి భేద దృష్టిని ఆశ్రయించి, నేను అనుకున్నా నువ్వు అధిగుణవు, నన్ను కాపాడు, నేను మునిగిపోతున్నాను, నన్ను పైకి లాగు, అందులో ఆ రకంగా ప్రవర్తించుట అనేది సంభవమే కాదు. ఆ వైరుధ్యం అనేది వచ్చేస్తుంది. తస్మాత్ అక్షరోపాసకానాం సమ్యక్ దర్శన నిష్టానాం సన్యాసినాం త్యక్త సర్వైషణానాం వేష్టా సర్వభూతానాం ఇత్యాది ధర్మపూగం. గీత పుస్తకంలో పూతం ఉంది, తాకాదు గా ఉండదు. సాక్షాత్ అమృతత్వ కారణం పక్ష్యామి ఇది ప్రవర్తతే. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా
మీరు అసమర్థ భక్తులే అయినప్పటికీ కర్మయోగాన్ని అనుష్ఠించే భక్తులే అయినప్పటికీ మీరు ఆ కర్మయోగాన్ని అనుష్ఠించుకుంటూ ఉండండి. కానీ ఆ అక్షర పరబ్రహ్మ ఉపాసకులు ఉన్నారే, ఎవరైతే సాక్షాత్తు ఆత్మనిష్ఠులై ఉంటారో, ఆ పరబ్రహ్మకు ఆత్మకు అభేదము దర్శిస్తూ ఉంటారో, వారి స్థితికి మీరు చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలి. చేరుకోవాల్సిన లక్ష్యం ఉన్నది ఆఖరి మట్టి మీద ఉన్నారు, కానీ చేరుకోవాల్సినది అక్షర పరబ్రహ్మ నిష్ఠ అనే ప్రసాదాన్ని చేరుకోవాలి. ఆఖరి మట్టి మీద ఉన్నారు, ఇంకో మెట్టెక్కాలి అలా నాలుగైదు మెట్లెక్కి ఆ ప్రసాదంలోకి వెళ్ళాలి. కాబట్టి మీ ముందు మీరు చేరుకోవాల్సిన లక్ష్యము మీ ముందు పెట్టాలి. అందుకోసం అసమర్థ భక్తుల యొక్క లక్షణాలు చెప్పాలి. ఇక్కడ సర్వోత్కృష్టమైన భక్తులు అంటే ఈశ్వరుణ్ణి ప్రథమ కల్పములో ప్రథమ పక్షం ఏమిటి, మయ్యేవ మన ఆధత్స్వ అనే ప్రథమ పక్షం ఏదైతే కలదో ఆ పక్షాన్ని చేరి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తూ అంతిమంగా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించి ఎవరైతే అద్వయ ఆత్మనిష్ఠులే ఉన్నారో అటువంటి జ్ఞానులైన భక్తులు, జ్ఞానీ భక్తులు అంటారు, అటువంటి జ్ఞానులైన భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ అందువల్ల అక్షరోపాసకులు అంటే అక్షర పరబ్రహ్మ నిష్ఠులు, సమ్యక్ దర్శన నిష్ఠులు అంటే ఈ కనపడే జగత్తంతా కూడా ఆత్మ చైతన్యమునందే భాషిస్తోంది తప్ప ఆత్మ చైతన్యం కంటే స్వతంత్రమైన సత్త గలది కాదు. ఇదొక మాయా, ఇదొక దిఖావ అంటే ఒక సినిమా వంటిది, స్వప్నము ఉంటుంది ఈ జగత్తు, దానికి వాస్తవికత లేదు. అక్కడ సత్యం ఏమిటంటే ఆత్మ చైతన్యమే సత్యం, ఆ చైతన్యమునందే ఈ జగత్తు భాషిస్తుంది, ఆత్మ చైతన్యమే సత్యం. తర్వాత ఆ పరమేశ్వరుడు కూడా ఆత్మ చైతన్య స్వరూపుడుగానే ఇక్కడ ఉన్నాడు, హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా జగత్తు లేదు, ఆత్మ భిన్నంగా ఈశ్వరుడు కూడా లేదు. ఉన్నది ఆత్మ ఒక్కటే. దీనికి సమ్యక్ దర్శనము అంటే ఆ సమ్యక్ దర్శనాన్ని చెప్పండి. ఆ సమ్యక్ దర్శనము నిష్టగలము. ఎప్పుడైతే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉండవది లేదు అని తెలుసుకుంటారు, ఎప్పుడైతే కనపడే జగత్తంతా కూడా ఇది మిథ్యా జగత్తు, ఇంకా కనపడటమే తప్ప ఆత్మ సారము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏషణలు ఏమీ ఉండవు, కోరికలు ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాలో మీరు పిల్లవాడిని తీసుకుని సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమాలో వాడు అక్కడ హీరో ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. హీరో తింటూ ఉంటే పిల్లవాడు అంటాడు నాకు ఐస్ క్రీమ్ కావాలంటాడు. మీరు కూడా అలాగే ఉంటారా, నాకు ఐస్ క్రీమ్ కావాలంటారు? ఎందుకని, పిల్లవాడికి ఆ కనబడుతున్న ఐస్ క్రీము ఉన్న ఐస్ క్రీమ్ కాదు, ఇంకా కనబడే ఐస్ క్రీమే కానీ ఉన్న ఐస్ క్రీమ్ కాదు. కనపడడం వేరు, ఉండడం వేరు. ఆ సంగతి వాడికి తెలియదు. వాడు అనుకుంటాడు కనపడమే ఉండడం అనుకుంటాడు. అందుకోసం నాకు అదో ఐస్ క్రీమ్ కావాలి, తెచ్చిపెట్టి వెళ్ళి తెచ్చిపెట్టడం తండ్రిని కొలుస్తాడు. మరి అసలు తండ్రి అదో ఐస్ క్రీమ్ చూసి నాకు కావాలి నాకు కావాలంటాడు అనుకో. ఎందుకు అనుకోడు, దాని మీద అతనికి కొరికే పుట్టదు. ఎందుకు పుట్టదు, అది సత్యం కాదు, అది సత్యం కాదండి. దాని మీద కోరిక ఏమిటండి, సత్యం అయితే కోరిక. సో ఆ విధంగా ఈ జగత్తంతా ఇది కేవలం కానీ దృశ్యమే తప్ప సత్యము కాదు అని ఎవరికైతే తెలుస్తుందో అటువంటి మహాత్ములు వారు సర్వ ఏషణలను త్యాగం చేసేసి ఉంటారు. అవి ఎప్పుడూ పోయి ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ ఇంకా ఏషణలు, నాకు స్వర్గలోకం కావాలి లోకేషణ, నాకు ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలి లోకేషణ, నాకేమో కొడుకు కావాలి, నేను చచ్చిపోయిన తర్వాత తన కొడుకు పెట్టడానికి కొడుకు కావాలి పుత్రేషణ, కొడుకు కావాలని ఎక్కడే వస్తుంది ఆకాశం నుంచి ఏమైనా కొత్తగా ఇవి పెళ్లి చేసుకోవాలి ముందు. అంటే ఏదో కొడుకు కాదుగా, తనకు కొడుకు పెట్టి కొడుకు కావాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి. దానికి మూడంతా ప్రాసెస్ పెళ్లి చేసుకోవడంతో మొదలవుతుంది. పెళ్లి అంటే ఎక్కడి నుంచి చూసుకుంటే పిల్ల ఎవరో పిల్లలు ఇవ్వాలి వీళ్ళకి, వీడికి పిల్లలు ఇచ్చేదాకా అలాయా నేను పెళ్లి చేసుకుంటానండి నాకు అనగా పిల్లలు ఇస్తారా అని ప్రకటించాలి. అప్పుడు ఎవరో ఒక తండ్రి నేను పిల్లలు ఇస్తానా రావాలి, ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. ఆ తర్వాత వీడికి కొడుకు ఆవిడకి అర్థమవుతాయి, వీడికి కొడుకు పుట్టి వాడు పెరిగి పెద్దవాడై
వీడికి తలపరువు పెట్టడానికి వాడికి ఇండియాలో ఉండాలి, అమెరికా వెళ్ళిపోతే వీలేదు. ఎన్ని ఉన్నాయో చూడండి, పుత్రైషణ ఈ తలపరువు పెట్టడం చూసారా, దీన్ని పుత్రైషణ, అదో కోరిక పడుతుంది. అలాంటి కోరిక ఉంటుందా? ఆత్మజ్ఞానానికి అలాంటి కోరిక ఉంటుందా? ఉండదు. విత్తైషణ డబ్బు ఉంటున్నది అంటే ఇదే ఏషణం, ఇంకా వేరే ఏషణాలు అన్ని దీంట్లో ఇంట్లో చెత్త సర్వేషణ. వాళ్ళు ఏ ప్రాణినైనా ద్వేషించరు. అలాంటి మహాత్ములు వాళ్ళకి ఉండే మొట్టమొదటి ధర్మం ఏంటంటే ధర్మ పూగం. పూగం అంటే సముదాయం. వారి ఎందు ధర్మములు అంటే లక్షణములు సహజ సిద్ధంగా ఉంటాయి, స్పాంటేనియస్గా ఉంటాయి. వారు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, సహజ సిద్ధంగా ఉంటాయి. ఏదో తెలిసిన ఆ ధర్మాల్లో మొట్టమొదటి అద్వేష్ట సర్వభూత. ఏ ప్రాణి ఎందు వారికి ద్వేషభావం ఉండదు అని మొదలుపెట్టి ఆ మహాత్ముల యొక్క ధర్మాలను చెప్తున్నారు. అవి మాకెందుకండి? మేము నాలుగో పక్షంలో ఉన్నాం, లేదా మూడో పక్షంలో ఉన్నాం, లేదా రెండో పక్షంలో ఉన్నాం, మాకెందుకు? లేదంటే నువ్వు నాలుగులో ఉన్నవాడు మూడుకు వెళ్ళావా? వెళ్తావా? వెళ్ళవా? మూడు నుంచి రెండుకు వెళ్ళాలా అక్కర్లేదు? రెండు నుంచి ఒకటికి వెళ్ళాలి? ఎలాగ వెళ్ళడం మొదలుపెట్టు, అద్వేష్టతో మొదలుపెట్టు, నువ్వు అక్కడికి చేరుకుంటావు అని మానవులకు ఉపదేశం చేయడం కోసం ఆయన మొదలుపెట్టింది. శ్లోకం ఒకసారి అందాము. ఇత్యాది ధర్మ పూర్వం. ఈ ధర్మములు ఉన్నాయే ఎటువంటివి? సాక్షాత్ అమృతత్వం. మీరు నాలుగులో ఉన్నా, మూడులో ఉన్నా, రెండులో ఉన్నా, ఒకటిలో ఉన్నా, మీరు ఎక్కడున్నా ఈ ధర్మాలని మీరు పట్టుకోగలిగితే సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా యూ విల్ నో ఇట్ హియర్ అండ్ నౌ, యూ విల్ నో ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీకు అనుభవపూర్వకంగా మీరు ఆ దైవత్వాన్ని పొందగలుగుతారు. నేను చెప్పాను అనుభవం కావాలి, ఈశ్వరుని యొక్క అనుభవం కావాలంటే సాక్షాత్ అమృతత్వ సాధన, ఇమ్మోర్టాలిటీ. ఆ దైవత్వము అమృతత్వము ఉన్నా దైవత్వము ఉన్నా ఒకటే, అమృత స్వరూపుడు ఈశ్వరుడు. కాబట్టి ఆ దైవత్వాన్ని నీవు సాక్షాత్తుగా అనుభవపూర్వకంగా పొందగలుగుతావు. ఇగో ఈ ధర్మాలను నువ్వు తెలుసుకో. తెలుసుకోవడమే వాటిని పొందుట కూడా ఉంటుంది. తెలుసుకుంటే అవి మనకు అనుభవాలు వస్తాయి. తెలుసుకోవటంలో అంత బాగుంది. తెలుసుకోవడము ఆ తర్వాత చెయ్యడము అంటే ఇదేం చపాతీ కాదు. చపాతీ అంటే తెలుసుకుని ఊరుకుంటే సరిపడదు, తెలుసుకున్న తర్వాత చెయ్యాలి. చపాతీ అంటే ఇప్పుడు చేయొద్దు, తెలుసుకుంటే ఏమైనట్టు నాకు తెలుసు, కానీ ఉపయోగమంటే తెలుసుకోవాలి, చెయ్యాలి. కొన్ని అలా ఉంటాయి. ఇక్కడ తెలుసుకున్న తర్వాత చేసేదే ఉండదు. అద్వేష నాకు ద్వేషము లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? పిండి రుచి చెమని తెస్తారా ఉన్నారు. మనం తెలుసుకోవడమే ఇక్కడ ఎవ్రీథింగ్, వెరీ స్పెషల్. కనుక అటువంటి ధర్మముల యొక్క సమూహం చెప్తున్నారు. 33 అనేప్పటికీ అమ్మ బాబా ఇన్ని ఎక్కడ మనం అవుతుందండి అని మీరు ఏం వెళ్ళబెట్టుకోవద్దు. ఒకటి ఉంటే దాంతోపాటు 6 వస్తాయి. ఆ మొదటిది పట్టుకోండి, ఇంకో డజన్ మీతో వచ్చేస్తాయి. ఇవి నూడుల్స్లా. నూడుల్స్ ఎవరో ఒక్క నూడులు చేతికి వస్తుంది కదా, మొత్తం అన్నీ ఎలా తింటామంటే నువ్వు ఆ ఒక్కటి తింటూ ఉంటుంది. ఒక్కటి నూడబెట్టుకో, దాన్ని సాగతి దాన్ని పిలుచు అంటూ ఒక్కటే వస్తుంది కదండి, మరి ఇవన్నీ ఎలా తినాలి, నువ్వు ఒక్కటే ఒక్కటే అంటూ అంటూ ఏమంటుంది మొత్తం ప్లేట్ ఖాళీ. అలాగే ఈ ఒక్కటి పట్టుకో, ఇంకొకటి పట్టుకో, అది నువ్వు పట్టుకోవాలి, అదే వస్తుంది ఒకదాంతో. సాక్షాత్ అమృతత్వ సాధన అంటే మనిషి ఇక్కడ ఇప్పుడు జీవించుకుండగా అమృతత్వాన్ని, ఆ దైవత్వాన్ని, ఈశ్వరత్వాన్ని ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకునేందుకు ఈ లక్షణములు సాధనములు అవుతాయి. మీకు ఈశ్వరానుభవం కావాలా? అయితే ఇక్కడ కలిపేయకూడదండి. సమదుఃఖ సుఖ
అక్షరం ఆపి ఖచ్చితంగా ఆపి కలిపేయకూడదు. కలిపేటంటే ఎలా కలుపుతారు అన్నది కృష్ణవంతాలు చెప్పడం, ఎలా తప్పుగా ఎలా కలుపుతారో చెప్పడం, ఎలా కలుపుతారో చెప్తారు, కలుపుకోండి. కల్పిస్తే పాణిని మహర్షి ఆయన ఆయన పాపం కష్టపెట్టుకుంటాడు, ఏమిటో వీళ్ళ కలుపుతున్నాడు. ఎందుకంటే ప్రకారం పక్కన షా వచ్చినప్పుడు విసర్గంకి ఏమీ అవ్వదు, అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంతే, ఏది ఏ మార్పు జరగదు. విసర్గం 4-5 రకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది, ఏ మార్పు రాదు. అది ఎలా ఉందో అలాగే సమ దుఃఖ సుఖ అక్షరి అనే పలకాల్సి దయచేసి అలా పలకండి. ఏదో ఇంతసేపు ఇంతకాలం నుంచి గేరుకుంటున్నారు కదా, ఆ మాత్రం సంస్కృత వ్యాకరణం కూడా ఏం కొత్తది వచ్చినా మన ఏం మీద కూడా కొత్త ఉపయోగం అలా అంటారు తెలుగులో. ఈ శ్లోకాలు తప్పుగా చదివే వాళ్ళని చూస్తే నాకు భయం. ఎందుకు భయం అంటే వీళ్ళు ఇలాగే చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరిని మీకు ఎవరు బోధించారు అని అడుగుతారు. అడిగితే మాకు తత్వదానంద గారు బోధించారు అలాగా, అలా ఈయన ఇలా కూడా చదువుతాడు ఆ శ్లోకాలు అడుగుతాడు. ఈ శ్లోకము చాలా గొప్ప శ్లోకము. దీంట్లో మొదటి లక్షణం అద్వేష్ట సర్వభూతాన. చూడండి, అప్పుడే నిగేషన్లో మొదలుపెట్టాడు అద్వేష్ట. లక్షణం భక్తుని లక్షణం చెప్పంటే భక్తుడు సాష్టాంగ దండాలు పెడతాడు, ముట్టు పెట్టుకుంటాడు, పంచి పెట్టుకుంటాడు, ఏదైనా చెప్పచ్చు కదా. నో, అలా అవేమి మాట్లాడినా మాట్లాడాలి మనం అనుకున్నాం అది, కానీ పాజిటివ్గా చెప్పచ్చు కదా, ఏదైనా కరుణ పెట్టుకో అని అలా చెప్పచ్చు. అవి చెప్తాడు అని మొట్టమొదటి నెగిటివ్ బిగినింగ్ విత్ ది నెగిటివ్. నా శ్రీకృష్ణుడికి నా అంటే ఇష్టమేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అక్షరాణం అకారోస్మంటే అక్షరంలో ఆ అకారమే ఆ పరమాత్మనే ఆతోటే వర్ణిస్తారు. అక్షర అక్షరం బ్రహ్మపరం ఆతోటే వర్ణం. అక్షరం కూడా నెగిటివ్ అయింది, నెగిటివ్ పార్టికల్. అంటే మీకు స్వరూపము నిత్య సిద్ధం, స్వరూపాన్ని పట్టుకుందుకు మీరు పాజిటివ్ ఎఫర్ట్ ఏమి చేయనక్కర్లా, అది ఎప్పుడు సిద్ధించే ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఎలా ఏంటంటే ఆ స్వరూపాన్ని మనకి కాకుండా అడ్డుపడేటువంటి వాటిని త్రోసిపుచ్చటమే మనం చేయాల్సింది. ఇప్పుడు వజ్రానికి సాల పెడతాం, వజ్రానికి సాల పెట్టడం వాడు వజ్రానికి ఆ కాంతిని వాడేమీ ఇవ్వడు, దానికి ఆ కాంతిని ఆ ప్రకాశాన్ని వజ్రానికి వాడు ఇవ్వడు, దానికి స్వతహాగానే ఉంటుంది ఆ ప్రకాశం. అయితే ఆ ప్రకాశం కప్పు పడిపోయి ఉంటుంది పైన జమైన మాలిన్యం చేత కప్పు పడిపోయి ఉంటుంది. అప్పుడు వాడు ఆ వజ్రాన్ని తీసుకుని దాన్ని స్నాన పడతాడు, ఆ మాలిన్యం అంతా పోతుంది, పోతే దాని యొక్క స్వయం ప్రకాశం అలా అద్భుతంగా ప్రకాశిస్తుంది. ఆత్మస్వరూపం కూడా అట్టి మీలో దేవుడు ఉన్నాడు, మీ స్వరూపమే దేవుడు. వివేకానంద స్వామి ఈ పాయింట్ని చాలా మధురంగా చెప్పాడు. ఎవరి సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, మీలో దేవుడు ఆ దైవత్వం మీలో దాగి ఉంది, పైకి రావకుండగా దాన్ని మీరు తొక్కేసేట పెట్టారు, దాన్ని కప్పేసి తొక్కేసి నలిపేసేట పెట్టారు. అది పైకి వద్దామని ప్రయత్నం చేస్తే మీరు దాని పీకి నొక్కేసి మళ్ళీ లోపల తోసేస్తున్నారు, పైకి రాలేకుండా. కాబట్టి పైకి దాన్ని పూర్తిగా తొక్కి పెట్టేసి అది పైకి తలెత్తకుండా చేసేసి ఆ దైవత్వం పైన ఏమో స్టేజీలు ఎక్కి దేవుడు అంటూ అని అల్లరి కూడా నిండిపోయింది. ఓవైపు దాన్ని గుర్తు పెట్టేసి దేవుడు అని ఉపన్యాసాలు ఇస్తే స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇస్తే దేవుడు వస్తాడా? నీలో ఉన్నాడు దేవుడు, పైకి వద్దామని హతహతహ అవుతున్నాడు, కానీ ఆ దేవుడు పైకి రాని ఆ దైవత్వాన్ని పైకి వచ్చి రాని ఎలా వస్తాడు చూడు. నీలో ద్వేషం ఉన్నదా చూసుకో, ద్వేషము ఉన్నదా అని అడిగిన దానికే ఆ ప్రశ్ననే నేను మా ఫ్రేజ్ మార్చగలుగుతా, లాంగ్వేజ్ మార్చాను కదా. అలాగా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? రెండు ఒకటే ప్రశ్న, రెండు ఒకటే.
అంటే ఉన్నారండి శత్రువులు లేకుండా ఉంటారా? ధర్మరాజు గారికి లేదని అన్నారు, ఆయనకే ఉన్నారు, మాకైతే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, ఇంకా 600 మంది శత్రువులు ఉన్నారు. ఒక ఆయన మీద 100 కోట్లు కేసు వేశాను. ఇంకా కోర్టులో కేసు వేస్తే అంటే కోర్టులో కేసు వేశానంటే ఇంకా అది ఈ జన్మలో తెలియదు. 1964 సిక్స్ రైట్స్ కేసు వల్ల ఆ కేసు టేకప్ చేయాలా వద్దా అనే టెక్నికల్ పాయింట్ మొన్న తేలినట్టుంది, ఇంకా తేలలేదు. ఇది ఇక్కడ దాన్ని విచారించాలా అక్కడ విచారించాలా అనే పాయింట్ ఇంకా తేలలేదు. అది ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టుకి మధ్యన టీవీసీలు ఆడుతూ ఉంది. 1984 కేసు తర్వాత 11 ఏళ్ల క్రితం ఎవడో సినిమా యాక్టర్ కారుని తాగేసి ఆ ఫుట్పాత్ మీద నిలబడిన వాళ్ళ మీద తోలేసాడు రాత్రి 1 గంట. 3 రోజులు చచ్చిపోయాడు. 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్ళలో ఆయన 11 ఏళ్ళు 3 30 సినిమాల్లో నటించి 36 కోట్లు కూడా సంపాదించుకుంటాడు. ఈవేళ ఆ కేసుకి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం మొదలుపెట్టారు. ఛార్జెస్ ఇప్పుడు ఫ్రేమ్ చేస్తే మళ్ళీ మన ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. ఆ ఛార్జెస్ కొనుక్కొచ్చాయి. కాబట్టి కోర్టులో కేసు వేయటం లేదు. ఒక్క మాట కేసులు అంత మాట పట్టుకునేటువంటి మనసు అలా. కాబట్టి శత్రువు కోర్టు కేసులు నడిపిస్తున్నామండి, వాడు ఎంత మోసం చేసాడు కాబట్టి వాడి మీద దోషి కేసు ఒక దేశం అలా ఉంటుంది. తర్వాత మా మేనమావ మా బాబు వాడు శత్రువు ఉన్నాడు. తర్వాత మా ఆఫీసులో మా బాసులో 5-6 బాసుల్లో ఒక బాసు నాకు శత్రువు, మిగతా బాసులు కొంచెం ఒకటి శత్రువు, మా జూనియర్స్లో ఒకటి శత్రువు ఉన్నాడు, లేబర్స్ 10 మందిలో ఒకటి శత్రువు ఉన్నాడు, నాకు 5 మంది శత్రువు ఉన్నారు అంటే అదేం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ద్వేషము అనే టాపిక్ని బాగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే పోవాలి. ఎందుకో తెలిసిన భక్తి కదా మనం మాట్లాడుతున్నది. భక్తి అనే మాటకి మరో అర్థం ప్రేమ. భక్తి అన్నా ప్రేమ అన్నా ఉంటాయి. ప్రేమ ద్వేషము ఈ రెండు ఒకే హృదయంలో కలిసి ఉండలేదు. వీటి దీన్ని కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే ఇన్కంపాటిబిలిటీ ఉంటుంది. అది కంపాటిబుల్ కాదు, కంపాటిబుల్ కాదు. అది సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూసారా, ఒక సాఫ్ట్వేర్లో ఇంకో సాఫ్ట్వేర్ని మీరు చొప్పిస్తే అది కాదు. శాప్ సాఫ్ట్వేర్లోకి ఆరక్యం సాఫ్ట్వేర్ బట్టి రెండింటినీ కిచిడీ కింద చేయాలి. ఒక ప్రాజెక్ట్ షీట్ తయారు చేయాలని ట్రై చేస్తే అది సాఫ్ట్వేర్ అది ఇటు రిఫ్యూజెస్ టు ఆర్గనైజ్, అది పనిచేయదు, పనిచేయకుండా క్రాష్ అయ్యదు. ఎందుకంటే అది కంపాటిబుల్ కాదు. దీనికి ఇదే దాని అదేనట్టుగా ఉంటాయి. కంపాటిబిలిటీ ఉంటాయి. అదేవిధంగా మీ హృదయంలో దేవుడిపై ప్రేమ ఉండాలా కలదా ఉండాలి, మీకు శత్రువులపై ద్వేషం ఉండాలా కలదా అది ఉండాలి, ఉండవు రెండు ఉండవు. అయితే మనకి ఏది పోయో ఒకటే ఉంటుంది. ఏది పోతుంది? ద్వేషం పోతుందా ప్రేమ పోతుందా? ప్రేమ పోతుంది, ద్వేషం పోతుంది. కాబట్టి ద్వేషము శత్రువులు అనే రెండు ఒకే హృదయంలో ఉండవు. ఓకే, దాన్ని మళ్ళీ భాష మార్చి చెప్తా. మీరు ఎవరిని ద్వేషిస్తారో వాడినే మీరు భావిస్తూ ఉంటారు. ద్వేష అకారణం అని చెప్పారు. అంటే ద్వేషానికి ఆకారం దానికి రూపు ఉంటుంది. ఏమిటి రూపు? మీకు మీకు ఎవడో శత్రువు ఉంటాడు. ఉపకారం చేసిన వాడే ఉండొచ్చు, ఉపకారం చేసి ఉండొచ్చు, నేనేం కాదంటే. మీరు అన్యాయంగా వాడు శత్రువు అనుకుంటున్నారని నేను అంటారా? వాడు అపకారం చేసాడు, నిజంగానే శత్రువు. కానీ ద్వేషం ఎప్పుడైతే ఉండదో దానికి ఆకారం ఉంటుంది. ఏమిటి ఆకారం అంటే ఆ ద్వేషము మీకు వాడు గుర్తుకొస్తుంది. ఎవరిని మీరు ద్వేషిస్తారో అంటే వాడు శత్రువు, వాడు గుర్తుకు వస్తాడు. వాడు గుర్తుకు రాగానే మనస్సులో వాడి ఆకారం ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు మీద కోర్టు కేసు వేసి ద్వేషిస్తున్నారు, ద్వేషం కోర్టు కేసు వేశారంటే ద్వేషం ఉంటుంది. కొద్ది గొప్ప ద్వేషం ఉందనుకోండి, ఫలానా వాడు ద్వేషం ఉందనుకోండి, వాడు గుర్తుకు రాగానే వాడి ఆకారం హృదయంలో నిలుస్తుంది. నిలుస్తుంది, మీరు ప్రయత్నం చేయాలి, చక్కగా నిలుస్తుంది. మనస్సు చెల్లించిపోదు, ఫిక్స్ అవుతుంది. అదే హృదయంలో
అంటే ఇప్పుడు మీ హృదయంలో ఎవరున్నాడు? శత్రువు. భక్తుడు హృదయంలో ఎవరు ఉండాలి? భగవానుడు ఉండాలి, ఈశ్వరుడు ఉండాలి. ఒకే హృదయంలో శత్రువు ఓవైపు, ఈశ్వరుడు ఇంకోవైపు కలిసి ఉంటా అనేది సంభవం కాదు. అద్వేషములకు ఆకారం ఉండదు. మీకు ఎవరి మీద ద్వేషం లేదనుకోండి, అప్పుడు హృదయంలో ఏ ఆకారం ఉంది, ఏ ఆకారం ఉండదు. అద్వేషము నిరాకారం, కానీ ద్వేషము సాకారం. తర్వాత హృదయంలో శాంతి ఉన్నప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది, భక్తి పరిఢమిల్లుతుంది. పరిఢమిల్లుట అంటే వెలయుట, వికసిస్తుంది. శాంతి ఉండాలి. శాంతి లేకుండా సౌఖ్యం లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు. శాంతి ఉండాలి అంటే ద్వేషం అనగా శాంతి, ద్వేషం అంటేనే అశాంతి. అద్వేషము అంటే శాంతి, ద్వేషం అంటే శాంతి. కాబట్టి హృదయంలో భక్తి, జ్ఞానం, శాంతి, సౌఖ్యం ఇవి విలసిల్లాలి అంటే ద్వేషం ఉండడానికి వీల్లేదు. ద్వేషాన్ని మీరు తోసిపుచ్చాల్సి ఉంది. అదేమంటే తేలిక కాదు. ఇంచేతనే టాపిక్ నేను కొంచెం సూక్ష్మంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా చేస్తాను. ఎందుకంటే డిఫికల్ట్ టాపిక్, పాఠం చెప్పడం డిఫికల్ట్ కాదు, ఆచరణలో పెట్టడం డిఫికల్ట్. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, దేర్ఫోర్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు దాట్. దాన్ని అన్ని కోణముల నుండి దాన్ని వ్యాఖ్యానించడం అనేది అవసరం. ఇది జీవితం అనే పుస్తకాన్ని మీరు ఏ పుస్తకం చదువుతున్నారు? రెంటెడు బుక్కు చదువుతున్నారా, జీవితం అనే పుస్తకాన్ని చదువుతున్నారా అని మహాత్ముడు అలా అడిగాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, రెంటెడు బుక్కు చదువుతున్నారా, జీవితం అనే పుస్తకం చదువుతున్నారా? అంటే ఒక అతను అన్నాడు, రెంటెడ్ బుక్కే కదా చదువుతున్నాను, నువ్వు చదువుతున్నది అదే, నేను చదువుతున్నది అదే అదే అన్నాడు. అంటే కాదన్నా, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు చదువుతున్నది ప్రింటెడ్ బుక్ కాదు, నేను చెప్తున్నది ప్రింటెడ్ బుక్ కాదు, జీవితం అనే బుక్ పాఠం చెప్తున్నాను నేను. ఇంకే ప్రింటెడ్ బుక్ అక్కడ ఇట్ ఈస్ ఏ టీచింగ్ ఎయిడ్, టీచింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి కదా, ఇట్స్ ఏ టీచింగ్ ఎయిడ్. సబ్జెక్ట్ ఈజ్ జీవితం. జీవితం అనే పుస్తకాన్ని చదవాలి. ద్వేషం అనేటువంటి టాపిక్ను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, నేను అందరినీ ఎందుకు ద్వేషిస్తానండి, సర్వభూతాన్ని నేను ద్వేషించను. అద్వేషణ సర్వభూతాన్ని నేను ద్వేషిస్తాను, సర్వభూతాన్ని నేనేం ద్వేషిస్తాను. ఉదాహరణకి అమెరికాలో నాకు ఎవరు శత్రువులు లేదు, ఆఫ్రికాలో శత్రువులు అసలే లేరు, బంగ్లాదేశ్లో కూడా నాకు శత్రువులు ఎవరు లేరు, మూడు జనం ఉన్నారు కానీ శత్రువులు లేరు. ఢిల్లీలో చాలామంది జనం ఉన్నారు, నాకు శత్రువులు లేరు. నాకున్న శత్రువులు బంగ్లాదేశ్లో హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే నో, నాట్ లైక్ దాట్. అద్వేష్ట సర్వభూతాలు అని అంటే అసలు ఈ సృష్టిలో నీకు శత్రువు ఉండరాదు అని అర్థం. ఈ సృష్టిలోనే శత్రువు ఉండరాదు. సో అయితే మరి ఒక శంక, ఎవరు వాడు అపకారం చేశాడు, దుఃఖాన్ని కలిగించాడు, వాడి మీద ద్వేషభావం కలగడం సహజం కదా అంటే చూడండి, సహజమే. కానీ ఏది సహజమో అది అజ్ఞానమైనప్పుడు దాన్ని విడిచిపెట్టాల్సి ఉంది. చిన్నపిల్లవాడికి సహజ స్థితి ఏమిటి? మట్టి నోట్లో పెట్టుకో, అది పిల్లవాడి సహజ స్థితి. అక్కడ మట్టి ఉంటుంది, మురికి ఉంటుంది, అది తీసి నోట్లో పెట్టుకుంటాడు పిల్లవాడు. అలా చేస్తాడు, అది సహజ స్థితి, సహజం. సహజం కదా అని బాగుందని వినిస్తారా, ఆపుతారా? ఆపుతారు. ఎందుకని? అది మురికి. కాబట్టి అపకారం చేసిన వాడికి వాడి మీద ఒళ్ళు వండడం, వాడి మీద శత్రుభావం కలగడం, వేషం కలగడం సహజమైన తప్పు కనుక, సహజమైన తప్పు. భాష్యం చూద్దాము. అద్వేష్ట సర్వభూతానాం ఆత్మనో దుఃఖహేతు, తనకు దుఃఖాన్ని కలిగించే వాడిని కూడా ద్వేషించకు. అలా గొప్ప టాపిక్ అండి. నేను పెద్దలకు జాగ్రత్తగా చాలా సంతోషం రేపటి నుంచి. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణమద్యే పూర్ణ పూర్ణ.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ హరి ఓం సత్సాత్మస్తు. ఓం త్ర్యంబకం ఓం శ్రీ రామ చైతన్యం పుష్టివర్ధనం.